దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రతి నెల రెండవ మంగళవారం ఆశీర్వాద పండుగ జరుగుతుంది. ప్రత్యేకంగా చెప్పాలి, ఈ ఆశీర్వాద పండుగ జరగడానికి కారణం ప్రథమంగా దేవుని కృప కారణమైతే, రెండవది సంఘ ప్రోత్సాహం, సంఘం యొక్క సహకారం. సంఘ సహకారం లేదా ఏ కార్యక్రమం కూడా ఏ పాస్టర్ కూడా చేయలేరు. దేవుని కృప ఉండాలి, సంఘం కృషి కూడా ఉండాలి. నేను అనుకున్నాను ఫిబ్రవరి నెలలో ప్రతి నెల ప్రేమను నేనే ఏర్పాటు చేద్దాం, దైవజన కామెంట్ కూడా నేనే ఇద్దాం అనే ఆలోచన కలిపితే కొంచెం ఇబ్బంది అయిద్దాం. కానీ ఒకే నెల పెట్టాను, రెండో నెల నుంచి వస్తున్నాను, నాకు అవకాశం ఇవ్వట్లేదు. అయ్యా ఈ నెల మాకివ్వండి, ఈ నెల మాకివ్వండి, ఈ నెల మాకివ్వండి, ప్రతి నెల ఫిలప్ అయిపోయింది. అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు కూడా మన స్థానిక సంఘటనలే కాకుండా సహోదరి సుజాత గారు, వాత్సల్య గారు కూడా వారిద్దరు కలిపి ఒక నెల ఇస్తామని ఫోన్ చేసి మాట్లాడారు. మరి మన స్థానిక సంఘటనలు కాదు, స్పాన్సర్ చేయమని ఒప్పది నేను అడగలేదు, ఈ ఫోన్ నెంబర్ కూడా పెట్టలేదు. వాక్యం వింటున్నాం, బలపడుతున్నాం, మేము సహకారం చేయాలనుకుంటున్నాం అన్నారు. గట్టిగా చెప్పలు కొట్టాను మనం మహింబర్గా. ఈరోజు ఆశీర్వాద పుడికకు ప్రేమని ఏర్పాటు చేస్తున్న వారు పౌల్దాస్ గారు. సన్నిపేదలు పౌల్దాస్ గారు వారి కుటుంబం ఈరోజు ప్రేమని ఏర్పాటు చేశారు. మరి గత ఆదివారం చెప్పాను, కాయగూరలు మాత్రమే కాదు, మీకు నూర్పు ఉన్నంతవరకు చికెన్ పెడతారో మటన్ పెడతారో కాయగూరలు పెడతారో మీ ఇష్టమని నేను చెప్పాను. గట్టిగా దమ్ బిర్యానీ చేశారు ఈరోజు. దేవునికి స్తోత్రం, అది అవకాశం ఇస్తే అలా ఉండదు అనమాట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి మొదటిగా సహకారం చేస్తున్న సంఘానికి హృదయపూర్వక మమ్మల్ని తెలియజేస్తున్నాను. పిలిచిన వెంటనే పిలుపుని మన్నించి వచ్చినటువంటి దైవజనులు, జాషువా గారికి, అలాగే రత్నరాజయ్య గారికి, వారి కుటుంబాలకి, సంఘాలకి పేరు పేరున ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులు పరేశ్వరమయ్య గారు మనందరికీ సుపరిచితమే. మరి దైవజనులు కూడా, మరి ఇప్పుడు నేను సమయాన్ని అడిగి తీసుకున్నాను, దైవజనులు కూడా విరామం లేకుండా చోట పరిచయాలు చేస్తున్నారు, ఆయా ప్రాంతాలకు వాక్యాన్ని అందించడానికి వెళ్తున్నారు. దైవజనులు మన మధ్యలోకి వచ్చారు, దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి గమనించాలి, ఈ కొంతమంది సేవకు ఫోన్ చేసి అడుగుతున్నారు, అయ్యా ఎంత ఖర్చు అవుతుంది, ఎలా పెడతారు ఏంటి. అంటే నాదేమి లేదు, దేవుని కృప, సంఘం యొక్క సహకారం ఉన్నాను. ఇలా 10,000 ఖర్చు అవుతున్నాయని నెలకొని చాలా షాక్ అయ్యారు, చాలా షాక్ అయ్యారు. కాబట్టి అంటే ఇతర కొంతమంది కూడా ఈ విధంగా, నేను నిజంగా బహిరంగ మీటింగ్లు కంటే ఈ రీతిగా మేము కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన కలిగి ఉంటున్నాం. దేశభవన్ కూడా మాట్లాడారు, దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి అంటే వారిని విమర్శించట్లేదు, దానివల్ల ఉపయోగం లేదని కాదు. స్వార్థ పుట్టిన వల్ల చక్కగా ఆత్మలు రక్షించబడతాయి, అది ఫ్యూచర్లోనే గొప్ప ప్రతిఫలం ఉంటుంది కాదని కాదు. మరి దయచేసి ఈ మాటను మన్నించాలి. అలాగే ఆయా సంఘ బిడ్డలు కూడా మరి దైవజనురాలు విజయమణి గారు వస్తున్నారని భావిస్తున్నారు, స్వప్న గారికి, అలాగే సహోదరులు అలాగే తల్లి గారికి, అలాగే చూసి చూస్తున్న వారికి, అలాగే జ్యోతి గారు ప్రతి నెల మానకుండా ఆమె కూడా శుభార్థి వినాలని. వాస్తవానికి నేను ఇప్పుడో చెప్పాలి, ప్రారంభంలోనే యూట్యూబ్ ద్వారా కూడా వింటూ చక్కని వారికి మనం అనేక మందికి షేర్ చేస్తూ అనేక మందికి పరిచయం చేస్తున్నాం. జ్యోతి గారు మరి ఆమె కూడా దేవుని దీవించిన కాక మరి వ్యక్తిగత పేరు పేరున తల్లి గారికి, అందరికీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను పేరు మర్చుకుని క్షమించండి. మరి దైవజనులకి సమయాన్ని ఇస్తున్నాను, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం సహోదరి స్వప్న, ఇందుకు వచ్చి దయచేసి దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం.
ప్రార్థించిన చెల్లెమి వందనాలు. దీన్ని ఎలా చెప్పాలనుకున్నాను మర్చిపోతున్నాను. స్వప్న గారు మీకు తెలుసు, వచ్చిన ద్వారా ప్రతి నెల ఈ ఆశీర్వాదకి వారు కొంత సహకారం అందిస్తున్నారు. అలాగే మన స్థానిక సంఘటనలు కూడా వారు ఇచ్చే టైం కాకుండా ప్రతి ఆరు దాని పేరు చెప్పారు. ఎందుకంటే కొంచెం మళ్ళీ ఇబ్బందిగా ఉంది. తమ్ముడు పంపించాను, కేవలం నేను సేవకులకు ఉపయోగించాలని పెట్టున్నాను. ఆశీర్వాదకుడు మీతో ఇచ్చే ప్రత్యేకమైన కానుకలు ఏ విధంగా కూడా నేను నా సొంతానికి ఉపయోగించకుండా దైవజనులకు ఆశీర్వాదకుడికి ఉపయోగిస్తున్నాను. మిగిలితే మళ్ళీ వచ్చే ఆశీర్వాదకుడికి ఉపయోగిస్తాను. దయచేసి మరి సహోదరు స్వప్న గారు చాలా కాలం నుంచి వాళ్ళు అద్దెంట్లో ఉన్నారండి, హైదరాబాద్లో అద్దెంట్లో మరి అద్దెంట్లో ఉన్నారు. మా సహోదరి శ్వేత గారు ఆమె కూడా అద్దెంట్లో ఉన్నారు. ప్రతి నెల ఆమె కూడా కొంత సహకారం తీసుకున్నారు. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు చాలామంది నన్ను ప్రేమిస్తున్నారు, బలపరుస్తున్నారు. అలాగే వాత్సల్య పని గారు కావచ్చు, ఏలూరు ఫణి గారు, శ్యామల గారు, దుబాయ్ రమేష్ గారు, చాలామంది ఇలా పరిచయం అవుతున్నారు. ఒకరికి చాలామంది పరిచయం అవుతున్నారు. మరి మన స్థానిక సంఘం కాకపోయినా మరి వేరే గ్రామాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి మరి అల్పుడైనటువంటి సేవకుల్ని ప్రేమిస్తున్నటువంటి వారి కుటుంబాలను దేవుడు బహుగా దీవించునుగాక. వారికి సొంత నూతన గృహాలు దేవుడు వారికి అనుగ్రహించునుగాక. ఆమేన్. దైవజనులకు సమయాన్ని ఇస్తుండగా చప్పట్లు కొడుతూ గట్టిగా జనమేయబడి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ రాత్రి స్థలానికి ప్రేమతో నన్ను ఆహ్వానించిన దైవజనులు, దేవుని సేవకులు, నాకు అత్యంత స్నేహితులు, తమ్ముడు సురేష్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. వారి అమ్మమ్మ గారికి ప్రత్యేక వందనాలు. నాతోటి దైవజనులైనటువంటి వేదిక నడిపించిన దేవుని సేవకులకు, చేరి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభునామములు హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలమ్మా. మంచిది, మీరు ప్రతి నెల ఇలాగూ కూడి సంఘముగా ప్రభుని ఆరాధిస్తూ దేవుని ఆశీర్వాదం కొరకై ఎదురు చూడడం చాలా సంతోషం. ఈ కూడిక నిమిత్తం సంఘ ఉజ్జీవ చెప్పండి ఆశీర్వాద కూడిక. కూడిక సంఘ ఉజ్జీవ ఆశీర్వాద కూడిక. దాని కొరకు దైవజనులు చక్కని వాక్యాన్ని ఆ పాంప్లెట్లో వేశారు. మీలో ఎంతమందికి ఆ వాక్యం గుర్తుంది? ఉందమ్మా, చదువు. అదే ఈరోజు మన అంశం. చదవం, రిఫరెన్స్ గుర్తులేదా? చదువుతా చెప్పనండి. 45వ కీర్తనల గ్రంథము 45వ కీర్తన 2వ చరణం. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వాదించును. ప్రార్థన. కృపగల మా తండ్రి, దాయగల ప్రభువా యేసయ్యా, మీకు వందనాలు. 2023వ సంవత్సరం మన ఆయన 7వ మాసములో 2వ మంగళవారం 11వ దినం ఈ రాత్రికాల సమయమందు కోరుకొల్లు గ్రామంలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మీ దాసులు, మా ప్రియ దైవజనులు సురేష్ గారి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మీ యొక్క మందిరములో మేమందరమును కూడా ఈ రీతిగా కూడి మీ మాటలు వినడానికి మీరు చూపిన కృప కొరకే స్తోత్రం. ప్రతి నెల ఘనులైన దైవజనులను ఈ స్థలములోనికి ఆహ్వానించి అనేకులను ప్రభువా ఆధ్యాత్మికంగా బలపరచడానికి కార్యక్రమాలు జరిగిస్తూ ఉండగా, ఈ రాత్రి అల్పుడైనటువంటి నేను మీ ప్రజల మధ్య ఉండటానికి మీరు చూపిన కృప కొరకు స్తోత్రం. కొద్ది నిమిషాలు మీ మాటలను ధ్యానించడానికి సంసిద్ధపడుతున్నాం. మీ వాక్యమును తేటగా, సూటిగా నాతో మాతో ప్రతి ఒక్కరితో మీరుండి మాట్లాడి మహిమ పొందుమని యేసయ్య దివ్యనామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ రాత్రి సమయము చాలా విలువైంది కనుక కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. నిన్న దైవజనులు నా ఎద్దుకు వచ్చారు, మాకు పాస్టర్స్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశాం. వచ్చినప్పుడు అడిగాను నేను,
తమ్ముడు ఎంతసేపు వాక్యం చెప్పాలి అని అడిగితే, అన్నయ్య సాధారణంగా ప్రతీ నెల ఒక గంట సమయం వాక్యానికి ఇస్తున్నాం, మీరు ఒక గంటన్నర తీసుకోండి అన్నారు. ఇప్పుడు టైం ఎంతైంది? 9:40 అయింది. గంట 8:40 ఒక గంటన్నర కలుపుకోండి. అయ్యగారు ఏమనుకున్నారంటే 10 గంటలకల్లా మొత్తం చెప్పండి అయిపో, కంప్లీట్ అయిపోవాలి, భోజనాలు కూడా అయిపోవాలి. దీనికి కారణం ఎవరు అనంటే మీరే, సేవకులు కాదు. ఎవరు కారకులు? మీరే. ఎందుకు కారకులు అంటే మీరు సమయానికే వచ్చుంటే, మరి ఈ సమయానికే వాక్యము కొనసాగుతూ ఉండేది. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, సమయము చాలా విలువైంది. ఎప్పుడు కూడా దేవుని మందిరానికి వచ్చే విషయంలో మనము నిర్లక్ష్యం చేయకూడదు. యెహోవా కార్యమును అశ్రద్ధగా, అంటే చేసేవాళ్ళ చేయని వాళ్ళ, కార్యాన్ని చేసేవాళ్ళ చేయనివారా, మందిరానికి వచ్చేవారా రానివారా చెప్పండి. రానివారు కాదు, వస్తున్నారు కానీ రావడం ఏముంది? అశ్రద్ధ. అశ్రద్ధగా వస్తే నేను చెప్పట్లేదు, వాక్యమే చెప్తున్న మాట, శాపగ్రస్తులం అయిపోతాం. అందుకే దేవుని విషయంలో ఎప్పుడు కూడా అశ్రద్ధ అనేది ఉండకూడదు. నేను దరిదాపుగా జూలై నెలంతా కూడా ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు వాక్యం చెప్పడానికి. ఎందుకంటే ఇక రాబోయే నెలలన్నీ కూడా ఖాళీ విరామం లేకుండా పరిచర్లో ఉండాలి కాబట్టి ఈ నెల దినాలు అంబుల పొదుని నింపుకోవాలి అనే ఉద్దేశంతో 21 దినాలు ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకొని చాలామందికి పిలుస్తున్నా కానీ కోటాలకు వెళ్ళలేదు, రాలేను అని చెప్తున్నా. కారణం ఎందుకంటే మీకే కాదు మాకు కూడా కొంత దేవునితో వ్యక్తిగతంగా గడిపే సమయం కావాలి. వ్యక్తిగతంగా దేవునితో గడపాలి, తరువాత దేవుని ప్రజల మధ్య దేవుని కొరకై దేవుని మాటలు అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ రాత్రి ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనం చదువుకున్న వాక్య భాగాన్ని క్లుప్తంగా మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ 45వ కీర్తన రచించినది, రాసినది కొరహు కుమారు. కొరహు కుమారులు ఈ కీర్తనలో ఎవరి గురించి రాస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే, రాజును గురించి వర్ణిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఎవరి గురించి రాస్తున్నారు? రాజును గురించి. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొంగుతుంది. నేను రాజును గురించి రచించిన దాన్ని పలికెదను అని ప్రారంభించాడు. ఏ రాజును గురించి కోరహు కుమారులు రాస్తున్నారు? కోరహు కుమారులు ప్రియులారా ఉన్నటువంటి కాలంలో రాజులు అసలు ఇస్రాయేల్కు ఉన్నారా అంటే లేరు. ఇస్రాయేలుకప్పుడు రాజులు లేరు. కొరహు అనబడే వ్యక్తికి 4 కుమారులు ఉన్నారు. ఈ 4 కుమారులు ప్రియులారా మనం దేవుని వాక్యంలో చూస్తే నిర్గమాకాండం 6వ అధ్యాయంలో వారి పేర్లు వ్రాయబడ్డాయి. ఈ కొరహు కుమారులు వ్రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, ఎక్కువ చరిత్ర చెప్పడానికి టైం సరిపోదు కనుక క్లుప్తంగా చెప్తున్నాను, జాగ్రత్త వినండి. వీళ్ళు ఎవరి గురించి రాస్తున్నారు అంటే, దేవుని ఆత్మచేత నింపబడి ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు అనే దేశంలో 430 సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్న ఇస్రాయేలు ప్రజల యొక్క నర నరములలోనట, మాకు కూడా ఒక రాజు కావాలి, మాకు కూడా ఒక రాజు ఉంటే బాగుండు అనేటువంటి ఆలోచన వారి హృదయాలలో వారి యొక్క ప్రతి నర నరములో జీర్ణించుకుపోయిన విషయం. చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజ్యాలకు లేక దేశాలకు రాజులున్నారు కానీ మాకు రాజు లేడు, మాకు కూడా రాజు ఉండుంటే మేము కూడా క్షేమంగా ఉండేవారం, మేము కూడా బాగుండేవారం, మాకు ఒక రాజ్యం ఉండేది అనే ఆలోచన ఆనాడు ప్రారంభమై సమూయేలు ప్రవక్తగా ఉన్నప్పుడు వారి హృదయాల్లో ఉన్న భావాలను వ్యక్తపరిచి సమూయేలుకు చెప్తే, సమూయేలు ప్రార్థన చేయగా ప్రభు ఏం చెప్పారంటే,
వారు కోరుకున్నట్టుగా వారికి ఒక రాజును ఏర్పాటు చేయి అన్నారు. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, వారికి ఒక రాజు అనే ఆ వ్యక్తి ఏర్పాటు చేయబడితే అతను ఎలా ఉండాలి అనే విషయాన్ని దేవుని ఆత్మపూర్వకంగా కొరహు కుమారులు రాస్తూ చెప్పిన ఆ మాటలో వ్రాయబడిన వచనాల్లో చరణాల్లో ఒక మాటని పూట మనం ధ్యానం చేస్తున్నాం. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. సాధారణంగా గమనించండి దేవుని పిల్లలారా, చాలామంది యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకుంటారు, ఎందుకు యేసే దగ్గరికి వచ్చారు? ఈరోజు మనం ఎన్నో ప్రసంగాలు యూట్యూబ్లో వింటూ ఉన్నాం. చాలామంది ప్రజలు తండోపతండాలుగా ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? ఎక్కడైతే ఆశీర్వాదం అనే మాట వినబడుతుందో అక్కడికి వెళ్తున్నారు. ఆశీర్వాదాలు కావాలి అంటే ఆశీర్వాదం అంటే అర్థమేంటి? మన ఉద్దేశము, మనం ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఆశీర్వాదం అని మనం దేనికి పేరు పెడుతున్నామంటే, ఒకప్పుడు దేవుణ్ణి అరక్కముందు, దేవుని నమ్ముకుముందు నాకు ఒక చిన్న కుక్కల మంచం ఉండేది, అంటే నులక మంచం అంటాం కదా. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత చెప్పండి, డబుల్ కాట్ మంచం వచ్చింది. దీని పేరేంటి? ఆశీర్వాదం. ఒకప్పుడు చిన్న పూరు గుడిసెలో ఉండేవాళ్ళం, ఇప్పుడు దేవుడు మమ్మల్ని ప్రేమించి ఒక మంచి డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్ కట్టుకోవడానికి సహాయం చేశాడు. కాబట్టి ఇదేంటంటే దేవుని ఆశీర్వాదం. ఈరోజు ఎవరిని కదపండి, ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఏంటంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, దేవుడు మమ్మల్ని దీవించాడు. అంటే దేవుని ఆశీర్వాదం అంటే ఇదే. అయితే ఇలాగూ క్రైస్తవులే ఉన్నారా? మనకంటే ఎక్కువ బిల్డింగులు, మనకంటే ఎక్కువ ఇహలోక సంబంధమైన వాటిని సంపాదించుకున్న వారు మిగిలిన జనాంగంలో లేరా? అలాంటప్పుడు అది ఆశీర్వాదం అని ఎలా అనగలవు? ఇదే ఆశీర్వాదం అనడానికి వీల్లేదు. మరి ఆశీర్వాదం అంటే ఏంటి? ఒక ఆయనట ఒక ఊరిలోనికి వెళ్ళి ఒక ఊరిలో ఊరి మధ్యలో నిలబడి కొన్ని బాటిల్స్ పెట్టి ఇలా పిలుస్తున్నాడు, అయ్యలారా గమనించండి, ఇదిగో నేను అమ్ముతున్నటువంటి ఈ నూనె బట్ట తలవారుంటే ఇది రాసుకుంటే వెంటుకలు వస్తాయి, ముఖ్యంగా స్త్రీలకు వెంటుకలు ఊడిపోవు, ఎవరికైనా తెల్ల జుట్టు ఉంటే నాకులాగా అక్కడక్కడ ఉంటే జుట్టు నలబడిపోద్ది, ఇలాగ అమ్ముతున్నాడంట. ఉదయం మొదలుపెట్టి అమ్ముతున్నాడు, మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, ఎవరో కొనుక్కుంటలేదు, ఎవరో కొంటలా. ఆ సాయంత్రానికి నీకు అనుమానం వచ్చింది, ఆ రోడ్డు అమ్మడల్లో ఒక పిల్లోని పిలిచారే బాబు మీ ఊర్లో బట్టతలవులు ఎవరు లేరా అన్నాడంట. ఎందుకు లేరండి, చాలామంది ఉన్నారు. మరి ఏంటి బట్టతలకి నువ్వు నమ్ముతుంటే ఎవడో కొనుక్కోడు ఏంటంటే, ఆయన అన్నాడట పిల్లోడు, ముందు నువ్వు రాసుకో. ఏమన్నాడు చెప్పండి? ముందు అంటే అమ్మేవాడిది ఏంటి? అమ్మేవాడిది కూడా. ఈరోజు మనం ఏం చెప్తున్నాం? ఆశీర్వాదం ఆశీర్వాదం అని చెప్తున్నాం. ఈ భౌతికమైన ఆశీర్వాదమే అయితే మిగిలిన వారు అంటున్నారు మీకన్నా మేమే బాగున్నాంగా, మీకన్నా మేమే ఎక్కువ ఆశీర్వదించబడ్డాం, మీకంటే మేమే సంపన్నులం, మేమే ధనవంతులం, మేమే ఆస్తిపరులం, అన్ని రంగాల్లో మేమే ముందున్నాం, ప్రభుత్వాల్లో అధికారాలు కూడా మాయే, ఇంకెందుకు రావాలి మీ దేవుని దగ్గరికి? మీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఇదే అయితే, అదే నిజమైన ఆశీర్వాదం అయితే దాని కొరకు ప్రజలు రావలసిన అవసరం లేదు. దేవుడు నిత్యము ఆశీర్వదించేవాడు. ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను, టైం ఎక్కువ సరిపోదు కనుక ప్రియులారా చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేయుదును. ఆగండి, ఏమన్నాడు? ఈ మాట అబ్రామును గురించి వ్రాయబడుతున్న మాట. ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు అబ్రామును దర్శించాడు. అబ్రాము అనే మాటకి అర్థం ఏంటంటే గందరగోళము అని అర్థం.
అబ్రహాము అంటే అర్థం ఏంటి? గందరగోళం. అబ్రహాము గందరగోళంలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు దర్శించాడు, దేవుడు మాట్లాడాడు, దేవుడు పిలుస్తున్నాడు. పిలుస్తూ ఆ పిలుపులో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనాంగంగా చేస్తాను అంటూ నీవు ఆశీర్వాదముగా చెప్పనేమన్నాడు. అంటే ఆశీర్వాదంగా ఉండటానికి దేవుడు అబ్రహామును పిలిచాడు. కేవలం ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మాత్రమే కాదు, అబ్రహామును దేవుడు పిలిచిన కారణం ఏంటి అంటే, అబ్రహాము ఇతరులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలి. ఈరోజు దేవుని పిల్లమైన మనం ఎలా ఉండాలంటే, మనము ఇతరులకు ఆశీర్వాదకరమైన వారిగా ఉండాలి. యాకోబు అనబడే వ్యక్తి లాభాను ఎద్దుకు వెళితే లాభానికి ఆశీర్వాదం వచ్చింది. ఎవరికి? ఇప్పుడు మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏముండాలి? మనల్ని బట్టి చెప్పండి, ఇతరులకు. కానీ నువ్వేం ప్రార్థన చేస్తావు? నువ్వు దేవుని అద్దుకు వచ్చి దేవుని సంఘంలో ఏమని ప్రార్థన చేస్తున్నావు? నన్ను ఆశీర్వదించు ప్రభువా, నా పిల్లల్ని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఇక మొదలెట్టిన దగ్గర నుండి ముగింపు వరకు ప్రార్థన ఏంటంటే ఆశీర్వాదం కావాలి. అసలు దేవుడు ఏమన్నాడంటే, నిన్ను పిలిచినప్పుడే నేను నిన్ను ఆశీర్వదించేశాను. ఏమన్నాడు? నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వచ్చావో, యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా, బయట నిలవనేలా, లోపలికి రా అన్నాడు. లోపలికి వస్తే ఏముంది? ఆశీర్వాదం ఉంది. లోపలికి వచ్చిన ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఎప్పుడైతే దేవుని ఎందుకు వచ్చానో అప్పుడే నన్ను ఆయన ఆశీర్వదించాడు. ఇప్పుడు ఈ ఆశీర్వాదాన్ని తీసుకున్న నీవు ఇతరులకు పంచాలి, అది నీ పని. అసలు ఈ ఆశీర్వాదం ఏంటో నీకు తెలిస్తే పంచే పని చేస్తావు. నీకేమో ఆశీర్వాదం అంటే ఏంటో తెలియట్లా. నువ్వు అనుకుంటున్న ఆశీర్వాదం వేరు, దేవుడు నిన్ను పిలిచిన పిలుపులో ఉన్న ఆశీర్వాదం వేరు. పేతురు 3:9 అన్నాడు, ఆశీర్వాదమునకు వారసుల గుట్టకు మీరు పిలవబడితిరి. అసలు మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే, ఆశీర్వాదమునకు వారసులుగా చేయాలని పిలిచాను. అయితే ఎంతమంది క్రైస్తవులు ఈనాడు ఇతరులకు ఆశీర్వాదకరమైన వారిగా ఉన్నారు? ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది దైవజనులు ఇతరులకు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా కనబడుతున్నారు? యేసయ్య అన్నాడు, మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే ఏంటి ప్రయోజనం? సుంకరులు కూడా అలాగు చేయుచున్నారు కదా. మనం ఏం చేస్తాం? మనకు వందనాలు చెప్పిన వాళ్ళకే చెప్పండి, చెప్పిన వాళ్ళకి. ఇంక నీకు నీ ప్రత్యేకత ఏంటి? ఇంక నువ్వు దేవుని నమ్ముకొని దేవుని తెలుసుకొని ఉపయోగం ఏంటి? దేవుని బిడలమని పిలవబడుతున్నాం కానీ దేవుని గుణలక్షణాలు ఈనాడు దేవుని పిల్లలలో కనిపించట్లేదు. దేవుని గుణలక్షణాలు దేవుని పిల్లమని మనలో కనిపించాలంటే ముందు నీకు దేవుని వాక్యం అర్థమవ్వాలి. దేవుని వాక్యం అర్థమవ్వాలి. రోగ నిర్ధారణ వలన, రోగం మనలో ఉంటే ఎవరికైనా జ్వరం వచ్చిందనుకోండి, వాళ్ళకి తీసుకెళ్ళి ఏదైనా తిండి అట్టండి, తినగలరా? బలహీనలు ఏం చేయలేరంటే తినలేరు. రోగం వచ్చినట్టు ఆత్మీయ రోగం ఉన్నవాడు కూడా వాక్యాన్ని ఎండవు. వాక్యంలో ఉన్న సత్యం వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఎవరంటే ఆత్మీయ రోగులు. లోపల ఏదో రోగం ఉంది. ఈ రోగం సరిచేయబడితే కానీ నీకు వాక్యం అర్థం కాదు. అందుకే లేఖనాలు ఏమన్నాడు? కావున నిత్యము ఆశీర్వాదముగా ఉంటావు నీవు. నిత్యము ఆశీర్వాదంగా ఉండడం అంటే నిత్యము ధనధాన్యాలతో తొలతూగుతారని కాదు. అలాగైతే చాలామంది భక్తులు ప్రియులారా ఏమీ లేనివారిగానే కాలాన్ని ముగించేశారు. పేతురు యోహాన్లు అంటున్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు. ఏమి లేవు అంటే వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు కాదా? వారి దగ్గర ఆశీర్వాదం లేదా? ఈరోజు చూసేవారందరూ కూడా భౌతికమైన దృష్టితోనే చూస్తున్నారు, కానీ అసలు సత్యవాక్యములో ఉన్నటువంటి శ్రేష్టమైన సంగతులు అర్థం కావడం లేదు. అందుకే ఆదికాండం 24 మొదటి వచనంలో ఏం రాశాడంటే చూడండి, 24:1 అబ్రహాం అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను.
24:1 అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. అంటే అన్ని విషయాల్లో ఆశీర్వదించాడంటే అందుముందు అబ్రహాముకి ఏమి లేదా, ఏమి లేని వాడిగా ఉన్నాడా? 13వ అధ్యాయంలోనే ఏమని రాశాడంటే, అబ్రహాముగా ఉండగానే వెండి బంగారములు పశువు కలిగి గొప్ప ధనవంతుడై ఉన్నాడు. అబ్రహాం ఎలా ఉన్నాడు అంటే, బహు ధనవంతుడు అన్నప్పుడు ఉన్న అబ్రహాముకి దేవుడు ఇది ఆశీర్వాదం అనలా. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం నీ మీదకి రావాలంటే, ఆశీర్వాదం నువ్వు పంచాలంటే అసలు నీకు ఉండవలసిన లక్షణాలేంటి? ఈ వ్యక్తి ఆశ్రదించబడిన వ్యక్తి అని మనం ఎలా చెప్పగలం? అతనికి ఉన్నటువంటి భౌతిక సంబంధమైన స్టేటస్ లెక్కగట్టి, వారికి ఉన్నటువంటి భౌతికమైనటువంటి ధనధాన్యాలను బట్టి ఇతడు ఆశ్రదించబడినవాడు అని అంటే అది కాదు కదా ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం ఏమై ఉంది? ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహామునికి ఎలా ఇచ్చాడు? తద్వారా అతన్ని బట్టి మనం ఎలా ఆశీర్వాదానికి హక్కుదారులం అయ్యాం. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఆశీర్వాదము అనే మాటను గురించి దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి ప్రధానమైనటువంటి రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం లేదు కనుక ఒక రెండు మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అబ్రహామును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు అని అంటే, పిలిచినప్పుడేనట. అబ్రహాము 12:7-8 రాయబడిన మాట ఏంటంటే, చదువమ్మ. ఒక బలిపీఠమును అక్కడి నుండి అతను బయలుదేరి బేతేలుకు తూర్పుగానున్న కొండకు చేరి జాగ్రత్తగా వినండి, బేతేలుకు హాయికి మధ్యలో గుడారం వేసుకున్నాడు, అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. ఇది అబ్రహాము కట్టినటువంటి మొదటి బలిపీఠం. పురిలారా, ఈ భాగం మనకేం అర్థమయ్యేటట్టు చేస్తుందంటే, మనకేం తెలియజేస్తుందంటే, అబ్రహాము గారు ఎక్కడో చాటున ఒక మూలన బలిపీఠాన్ని కట్టుకోలేదు. అందరికీ కనిపించేలాగున, అందరికీ అర్థమయ్యేలాగున ఒక బలిపీఠాన్ని కట్టాడు. అంటే దేవుని పిల్లమైన మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటి అంటే, చాలాసార్లు దేవుని పిల్లలుగా పిలువబడే మనం యేసయ్యను గురించి చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటాం. యేసయ్యను గురించి చెప్పడానికి సిగ్గుపడతాం. నీ బంధువుల దగ్గరికి, నీ స్నేహితుల దగ్గరికి, నీ ఎరుగు పొరుగు వారి వద్దకి నీ వెళ్ళినప్పుడు, నీ వెళ్ళే ప్రతి స్థలములోనికి నీవు పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకెళ్తావా? మీరు ఎక్కడికి వెళ్ళినా మీ చేతిలో దేవుని వాక్యం ఉంటుందా? 149వ కీర్తనలు అంటాడు, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది. తన భక్తులందరికీ ఇదే ఘనత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి చేతిలో దేవుని వాక్యం ఉంటుందో వారు ఘనపరచబడతారు, వారు దీవించబడతారు, వారు హెచ్చించబడతారు. అనగా అబ్రహాము చేసినటువంటి ఒక అద్భుతమైన పని ఏంటంటే, మనకు అర్థమయ్యి చెప్తున్నాను, ఏసయ్యను గురించి మనము ఇతరులకు తెలియచేయాలి. దేవునికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీవు ఏసయ్యను గురించి ఇతరులకు చెప్పాలి, అది ఆశీర్వాదం. ఆయనే మన ఆశీర్వాదమైనప్పుడు, ఆశీర్వాదమైన ఏసయ్యను నీవు ఇతరులకు తెలియజేస్తున్నావా? అనగా చాలామంది ఈరోజు మన ప్రాంతాలు, మరి ముఖ్యంగా మన ఈ పరిసర ప్రాంతాల్లో, ఈ కృష్ణా, గుంటూరు, జంట, గోదావరి, ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఏమి లేదంటే, సువార్త పరిచర్య లేదు, కరపత్రికల పరిచర్య లేదు. చాలామంది విశ్వాసులు సీనియర్లు అయిపోయారు కాబట్టి ఎవరికి వారికి ఏసయ్యను గురించి తెలియని ప్రజలకు చెప్పే విషయంలో విఫలమైపోతా ఉన్నాం మనం. నేనెందుకు సభల కంటే కూడా ఈ ఇలాంటి కూడికలే ప్రయోజనకరమని చెప్పానంటే, ఇప్పుడు సభలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి సభలు ఏర్పాటు చేస్తున్నాం మేము. సభలంటే వేలు కాదు, లక్షలు ఖర్చు అవుతాయి.
ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి సభలు ఏర్పాటు చేస్తే ఎంతమందికి సువార్త అందించగలుగుతున్నాం అని అంటే సభల్లోనికి ఎవరు వస్తారండి? సభల్లోనికి ఎవరు వస్తారు? చుట్టుపక్కల సంఘాలోళ్ళేగా, సంఘాలోళ్ళే కానీ మిగిలినటువంటి వారిని సభల్లో తీసుకురాగలుగుతున్నామా? తీసుకురాలేకపోతున్నాం. ఎందుకు తీసుకురాలేకపోతున్నావు? ఎందుకు వారిని నడిపించలేకపోతున్నావు? మన టార్గెట్ వాళ్ళ మీద లేదు, అందుకే సభలు పెడుతున్నాం, మనల్ని మనం కనపరుచుకుంటున్నాం, మనకు మనమే గొప్పవారు అని చెప్పేసుకొని సభలు ముగించేస్తున్నాం. అందరికీ భోజనాలు బాగా పెట్టామా? ఆర్కెస్ట్రా బాగుందా? సౌండ్ సిస్టమ్ బాగుందా? లైటింగ్ బాగుందా? ఈ భౌతికమైన విషయాలన్నీ మాట్లాడేసుకొని చాలా ఏదో సాధించేసినట్టుగా ఉప్పొంగిపోతున్నాం, కానీ చివరాఖరికి ఆత్మల ఫలితాన్ని చూస్తే శూన్యం. సభలు ఏర్పాటు చేశాం అని చెప్పుకోవడానికే పనికొస్తుంది, కానీ ఒక్కరు కూడా మన విశ్వాసం ఉంటారు చూసారు సభల్లో, వీళ్ళకి వాక్యం ఉండే ఖాళీ కూడా ఉండదు. నేను అనుభవంతో చెప్తున్నాను, అనుభవంగా చెప్తున్నా. ఒకవేళ మా విశ్వాసి బస్ దగ్గర వచ్చి సభలో కూర్చున్నాను అనుకో, నేను వచ్చి అంటాను, ఎక్కడ కూర్చున్నావు ఏంటయ్యా? అక్కడ ఎవరున్నారు? భోజనాలు కదా, ఆ వండే చోట ఎవరున్నారు? వచ్చిపోయే వాళ్ళని ఎవరు చూసుకుంటారు అంటాను నేనే. అంటే నా విశ్వాసం నేనే వాక్యం వినేటట్టుగా చేయట్లేదు. అదే ఈ కూడికి ఉందనుకోండి, ఈ కూడికలో మీరందరూ ప్రశాంతంగా కూర్చున్నారు, చక్కగా దేవుని వాక్యం వింటున్నారు, పెద్ద టెన్షన్ ఏం లేదు మీకు. దీని ద్వారా మీరు దేవుని వాక్యం వినడమే కాదు, మీ మీ తరువాత మీ తోటి వారికి, మీ ఇరుగు పొరుగు వారికి, కనీసం మీరందరిలో ఒక 10 మంది అయినా మరో 10 మందికి చెప్తారు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. సరే, ఎవరికి చెప్పలేదండి? నువ్వు సంఘంగా ఉన్నావు కాబట్టి సంఘములో నీకు అవసరమైన దేవుని వాక్యం అందించబడింది. ఆ వాక్యము ద్వారా నువ్వు దీవించబడుతున్నావు, ఆ వాక్యం ద్వారా ఆశీర్వదించబడుతున్నావు. ఇప్పుడు అబ్రహాము గారు ఆ రోడ్డు ప్రక్కనే ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అందరూ చూచేటట్లుగా. ఈరోజు మనం ఏం చేయాలంటే, దేవుని గూర్చి తెలియని ప్రజలకు దేవుని గూర్చిన విషయాలు చెప్పాలి, మన దేవుని గురించే చెప్పాలి. ఇంకా ఆ సంగతి తెలుసా మనకెందుకు? నా నిదాదం అదే, నేను ఎవరు చెప్పినదే చెప్తాను. ఒక్కడి సంగతి నాకు అనవసరం, నా దగ్గర నా జీవిత కాలానికి సరిపడినంత గొప్ప నిధి పరిశుద్ధ గ్రంథాన్ని ఏసై నాకు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఇప్పటికి 24 సంవత్సరాలుగా చెప్తున్నాను, ఇంకా బ్రతికిస్తే ఎంతకాలం నిధే చెప్తా. ఇంకోటి గురించి నాకు అక్కర్లేదు. ఏసయ్య కావాలని వచ్చాం, నీ దేవుని గొప్పతనం ఏంటో చెప్పు, నీ దేవుడు ఎంత శక్తివంతుడో చెప్పు, నీ దేవుని గురించిన కార్యాలు ప్రత్యక్షంగా ప్రజలకు చూపించు. అది నిజమైనటువంటి ఆశీర్వాదం పొందిన మనం ఇతరులకు అందించేది. మనము దేవుని అందుకు వచ్చాం, దేవుడు మనల్ని ఆశీర్వదించాను అనడానికి ఒక రుజువు ఏంటి అంటే, మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి, కొంచెం ముందుకెళ్ళే ముందు ఒకటి రెండు మాటలు చెప్తాను. అదేంటంటే, ఒకటి, అబ్రహాము గారు ఇతరులకు అర్థమయ్యేటట్లుగా దేవుని గురించినటువంటి ఆ సంగతులు పరిశీలనగా తెలుసుకునేటట్లుగా అతడు చేసే ప్రార్థన ఇతరులను ప్రోత్సహించేదిగా ఉంది. రెండవదిగా గమనించండి ప్రియులారా, దేవుడు అబ్రహామును ఆశీర్వదించాను, నిన్నే కాదు నీ ద్వారా భూమి మీద ఉన్నటువంటి వంశాలన్నిటిని ఆశీర్వదించేశాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఏమని చెప్పాడు? 22:18 ఆదికాండం 22:18 ఏమన్నాడంటే, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన. ఆగండి, ఏమన్నాడు? ఎందుకు ఆశ్రదించాడు అంటే, నీవు నా మాట ఏమన్నాడు అంటే, అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? అబ్రహాం గారు ఏం చేశాడు? మీలో ఎంతమంది దేవుని మాట వినేవాళ్ళు ఉన్నారు? నేను వింటున్నానండి అని వాళ్ళు చేస్తండి. ఆస్వాదించబడండి, ఏం చేయాలి చెప్పండి? దేవుని మాట. అబ్రహాముతో దేవుడే స్వయంగా చెబుతున్నాడు, నీవు నా మాట విన్నావు కాబట్టి
నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీ ద్వారా సమస్తను ఆశీర్వదిస్తున్నాను. ఆశీర్వదించబడాలి అంటే రెండవదిగా దేవుని మాట వినాలి. అబ్రహాము గారు కాబట్టి అయ్యా సౌమ్యుడు, అందరిని కోలు తండ్రిని కోల్పోయి నిరాశ నిష్పరుల్లో దేవుడు దర్శించాడు కాబట్టి విన్నాడు. మేమేమన్నా సౌమ్యులమా అని మీరు అనుకుంటారేమో, అబ్రహాము అనే వ్యక్తి సామాన్యుడు కాదు. అబ్రహాం గారు ఎవరు? కల్దీయుడు అని రాయబడింది వాక్యంలో. అబ్రహాం ఎవరు? కల్దీయుడు. కల్దీయులు ఎలాంటోళ్ళో తెలుసా? నేనేంటో తెలుసా అంటావు అప్పుడప్పుడు. ఏమంటావు సంఘంలో? పాస్టర్ గారి ముందు చెప్పే ధైర్యం లేక పక్క పక్క వాళ్ళు చెప్తారు నేనంటే ఏంటి అనుకున్నా. పాస్టర్ గారు ఎప్పుడో దులిపేస్తాను. ఎవరిని? చస్తావు. నేను చెప్తున్నాను చస్తావంతే. బంటుమిల్లిలో ఒక గొప్ప వ్యక్తి పేరు చెప్తే బాగా. నేను వాక్యం చెప్తుంటే రెండుసార్లు మైకు సౌండ్ తగ్గించమని పంపించాడు. ఉన్నదేమో 40 యాంబుల్ పేరు, దాన్ని ఇంకెంత తగ్గించాలి? కోటం పెట్టిందేమో వైశాస్ ఇంట్లో, వాళ్ళేం భయపడిపోతున్నారు. ఇప్పుడంటే కొద్దిగా తగ్గాం కానీ అప్పుడు కొద్దిగా స్పీడ్గా ఉండేవాళ్ళం కదా. అయ్ పెట్రా ఆడో తోసుకుంటాను అన్న, నేను సౌండ్ పెట్టాడు మా కుర్రోడు. ఒక అతను స్పీడ్గా వచ్చేసాడు, చాలా వేగంగా వచ్చాడు. అప్పుడు బండి మీద ఎలా ఉండేదంటే రొయ్యల చెరువులు మంచి ఆహ్లాదకరంగా ఉండేది. రొయ్యల కంపెనీ ఓనర్ అతను గబగబా స్పీడ్గా వచ్చేసాడు, అలాగ ఎదురుగా నిలబడ్డాడు. నేను వాక్యం చెప్తా ఉన్నా ఆపలేదు. వాక్యం అంతా అయిపోయింది, ఆయన చూసి ఎలాగేమ గుండెలు జారిపోయింది, ఇప్పుడు ఏం చేసేస్తారోనని. అలాంటి పరిస్థితిలో ఆ వాక్యం అంతా ముగించిన తర్వాత ప్రార్థన చేసుకుందాం అన్న, అక్కడే మోకరం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్కడే మోకరం చేశాడు. చివరి ప్రార్థన చేయించుకుని వెళ్ళాడు. ఎవరితో పెట్టుకో, సేవకులతో మాత్రం పెట్టుకోబాకు. ఎవరితో పెట్టుకోండి మీరు, కానీ సేవకుల జోలికి రావద్దు. సేవకుల జోలితో ప్రభు అన్నాడు, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడును ముట్టినట్లుగా ఎంచాడు దేవుడని జకరియా గ్రంథంలో మాట్లాడాడు. ప్రభుకు స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సేవకునికి ఎంత గొప్ప స్థానం ఇచ్చాడు తెలుసా? అమోసు గ్రంథంలో అంటాడు, నేను చేసే ఏ పనైనా నా సేవకునికి చెప్పకుండా చేయను. నిన్ను లేపేసే సంగతి కూడా ముందు సేవకునికి చెప్తాడు. మా సంఘంలోంచి వెళ్ళిపోయినటువంటి కుటుంబం వెళ్ళిపోతే ఆ ఇంటి యజమాని చచ్చిపోతున్నాడని 2 నెలల ముందే దేవుడు నాకు చెప్పాడు. నేను కూడా అలా కౌరు పంపించేసా. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఏమి సామాన్యం అనుకున్న సేవకులు అంటే, చాలామంది విశ్వాసాలకు అర్థం కావట్లేదు సేవకుని అంటే ఏంటో. సేవకుని కెపాసిటీ అర్థం కావట్లేదు. నా తమ్ముడేగా ఎరా అందంట మిరియాం, నా అర్థం చేశాడు ఎరా అన్నందు. తెల్లని కుష్టితో పడిపోయింది అక్కడ. ఎందుకు వచ్చింది మిరియాంకి కుష్టి రోగం? ఏ మిరియాం ప్రార్థన పర్వాలి కదా. అసలు మిరియాం లేకపోతే నెక్కున్నాడండి. ఎంత ప్రయాసపడింది మోషే కోసం. ఎర్ర సముద్రం 2 పాయలైపోతే ప్రజలు నడిపించడానికి ఎంత త్యాగం చేసింది. ప్రవక్తమా? ప్రవక్తమైనా సరే, నువ్వు భాషలో మాట్లాడినా, నువ్వు ప్రార్థన చేసినా, పరిశుద్ధాత్మని మీద దిగొచ్చేసినా, నీ పరిశుద్ధాత్మ అన్నీ కూడా ఎక్కడన్నా చెల్తీయేమో కానీ సేవకుని దగ్గర చెల్లవు. అందుకే గమనించాలి దేవుని వాక్యం ఏమంటుంది. ఎలాంటి వాళ్ళు కల్దీయులు? సామాన్యులు కాదు. మీకు చూపిస్తాను చూడండి, హబక్కూకు గ్రంథము 1:11 చదివేమ్మా. నువ్వు నాకన్నా బాగా గట్టి చదువుతున్నావు. ఉద్రేకము గర క్రూరులగు. ఎలాంటి వాళ్ళు చెప్పండి? కల్దీలు ఎలాంటి వాళ్ళు? ఉద్రేకపరులు, క్రూరులండి. అబ్రహాం ఎలాంటి వాడు? ఉద్రేకం గలవాడు. అబ్రహాం ఎలాంటి వాడు? క్రూరుడు. ఉద్రేకపరుడు, క్రూరుడు దేవుని దగ్గరకు వచ్చి ఒదిగిపోయి నలిగిపోయి విరిగిపోయాడు. ఏ వ్యక్తి అయినా ఆశ్రదించబడితే ఏం చేయాలి?
ఇరిగిపోవాలనేవా, నేను అనే మనస్తత్వం నుంచి బయటకు వచ్చేయాలి. ఇంకా ఒకవేళ పాత స్వభావాలు, ఆ ప్రాచీన బ్రతుకులు, ప్రాచీన మాటలు, ప్రాచీనమైన స్వభావాలు నీ కుటుంబం ఆశీర్వాదాన్ని అడ్డుకుంటున్నాయి. ఆ తర్వాత మీరు చదువుకోండి, కల్దీయులు ఎలాంటిలో భయంకరమైన విషయాలు రాశాడు. అంత భయంకరుడైనటువంటి అబ్రాము ఎంతగా మారాడంటే, దేవుడు చెప్పిన మాట చిత్తం ప్రభువా అన్నాడంతే. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? అబ్రహమా అన్నాడు. అబ్రహమా అనగా ఏంటి ప్రభువా? నీకు ఒక్కడై నన్ను ప్రేమించుచున్నా, ఇస్సాకును తీసుకొచ్చి నాకు దహన బలిగా అర్పించేయి అన్నాడు దేవుడు. అదేంటి ప్రభువా? 20 సంవత్సరాలు ఎదురు చూసి కదా పొందుకున్నాను, నువ్వు ఎట్ట అంటాడు అని తెలితే అసలు నేను వచ్చేవాడినే కాదు. నువ్వేమన్నా అనుకో ప్రభువా, నేను మాత్రమేమన్నా అన్నాడా? మాట్లాడరా, నువ్వేమన్నాను కయ్యా, ఇప్పుడు దాకా నీ మాట ఎంత వచ్చాను కానీ ఈ విషయంలో మాత్రం ఇనేది లేదు అన్నాడా? మరి నువ్వెందుకంటున్నా, మరి నువ్వెందుకు అంటున్నావు? సేవకుడు చెప్పినప్పుడు నువ్వెందుకు సేవకుని మాట వినవు? నువ్వెందుకు సేవకు లోపడవు? నువ్వెందుకు సంఘ క్రమానికి లోపడవు? ఈరోజున దేవుని మాట వినకుండా నీ జీవితంలో నిజమైన ఆశీర్వాదం రాదు. నువ్వెంతకాలం ఉన్నా అలా శాపగ్రస్తమైన బ్రతుకులు ఉండిపోవాల్సిందే. నిత్యము ఆశీర్వాదకరంగా నీవు నీ కుటుంబం ఉండాలి అని అంటే దేవుని వాక్యం చెప్తున్న మాట, అబ్రహమా నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనాంగంగా చేస్తా, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. ప్రభుకు స్తోత్రం చెప్పు. నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అని దేవుడు అంత గొప్ప విషయాన్ని మొదట్లోనే ఎలా తేల్చి చెప్పేశాడు అంటే, నెహెమ్యా గ్రంథంలో అంటాడు, అబ్రామును దేవుడు పిలిచినప్పుడినట నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. ప్రభుకు స్తోత్రం చెప్పండి. దేవునికి ఏం తెలుసు? సమస్తం తెలుసు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. అబ్రహాము ఎలాంటి వాడవుతాడో దేవునికి తెలుసు. అందుకే అబ్రహాముకి పిల్లలు ఇంకా పుట్టకముందే ఆ దేవుని దూతలు దిగి వచ్చి అబ్రహాముతో మాట్లాడితే ఏం చెప్పారంటే, అబ్రహాము తర్వాత అతని సంతానం కూడా దేవుని యందు నీతి న్యాయములు గెలవారిగా ఉంటారు, నీతి న్యాయములు ప్రవర్తిస్తారని ముందుగానే దేవుడు పలికేశాడు. అబ్రహాము యొక్క ఆ నమ్మకత్వాన్ని చూచిన దేవుడు, దేవుని అబ్రహాము మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అబ్రహాము ఏం చేశాడంటే, దేవుని మాట విన్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. సంగమా, నువ్వు ఎన్ని ప్రార్థనలు చేయి, ఎన్ని కానుకలు ఇవ్వు, ఉపయోగం లేదు, మాట వింటమే శ్రేష్టం అన్నాడు. మాట వినాలి, చెప్పిన దాన్ని చేయగలగాలి. చెప్పిన మాట వినాలి ఎవరైనా. ఒక రోజున ఎలీషా అనే ప్రవక్త దగ్గరికి షునేమీరాలు వస్తూ ఉంది ఆ గాడిద మీద. ఎలీషా ప్రవక్త తన పనివాణ్ణి పిలిచి, నువ్వు వెళ్ళి ఆమె క్షేమంగా ఉందో లేదో కనుకురా అన్నాడు. ఈ గహాజీ వెళ్ళి అడుగుతున్నాడు, నీవు నీ పెనిమిటి నీ కుమారుడు క్షేమంగానే ఉన్నారా అని అడిగాడు. ఏం చెప్తున్నావా, ఏమని చెప్తుంది? నువ్వైతే ఏం చెప్తావు? ఏం బాగుంటావులేండి, మనకు అన్నీ బాగున్నావు అని అనే మాట్లాడంటే ఏం బాగుంటావులే, ఇంకేం చెప్పన్నా సంగతి, ఇంకేం బాగు, ఈ పరిస్థితులు అయిపోయింది, అది అట్లా అయిపోయింది. ఇంటిలో మన భాషలో చెప్తున్నాను, శవాన్ని పెట్టొచ్చింది. ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయాడు. చనిపోయిన పిల్లల్ని తీసుకెళ్ళి పాస్టర్ గారి మంచం మీద పడుకోబెట్టి, వాళ్ళ మంచం మీద కాదు, పాస్టర్ గారి రూములో ఆయన మంచం. అసలు నిజంగా బైబిల్ సామాన్యమైన విషయాలు రాయలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. వాళ్ళ ఇంట్లో మంచాలు లేవా? ఏమన్నా నీ గారు, నేను అడుగుతాను, ఏళ్ళ మంచం బాగుంటుందా పాస్టర్ గారి మంచం బాగుంటుందా? నిజం చెప్పండి. మనం తినగా మనకు అన్ని సమృద్ధి ఉంటేనేగా శివరదేదో కాదు. 90 నువ్వు తీసుకొని 10 రూపాయలు పెడితే చచ్చిపోతున్నాం, అల్లాడిపోతున్నారు చాలామంది. అట్లాంటిది మరి అంత అద్భుతమైనటువంటి వాళ్ళ రూమ్లో వాళ్ళ మంచం మీద పడుకోబెట్టకుండా
ఏమంటే తీసుకెళ్ళి పాస్టర్ గారి మంచమే పడుకోబెట్టి ఆమె వెళ్ళిపోయి అడుగుతున్న మాటకి ఆమె చెప్పే సమాధానం చూడండి, అయ్యా క్షేమ బాగున్నారా అని అడిగితే క్షేమముగానే ఉన్నాము అంద. దేవునికి స్తోత్రం. క్షేమంగానే వచ్చుచున్నావా? క్షేమంగానే వచ్చుచున్నాను. బోర్ మనలా ఏడ్చేలా అంటే ఆమె నమ్మకం ఏంటి? ఆమె విశ్వాసం ఏంటి? ఎండిపోయిన నా గర్భాన్ని చిగురింపజేసినటువంటి దేవుని శక్తి కలిగిన ప్రవక్త చచ్చిపోయిన నా బిడ్డను కూడా బ్రతికించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్తను నమ్మింది కనుక వెళ్ళింది. సేవకుని నమ్ముతావా? సేవకుని మాట వింటావా? సేవకుడు చెప్పినట్టు చేస్తావా? సేవకుని మాట ప్రకారం వెళ్తావా? నీకు ఇష్టం వచ్చినట్టుగా సంచరించి లేనిపోని సమస్యలు, బాధలు, కష్టాలు, శ్రమల పాలైన తర్వాత అప్పుడు వస్తావు సంఘంలో ప్రార్థన చేయమని. అబ్రహాము అలా చేయట్లా. దేవుడే చెప్తున్నాడు, నా మాటను విన్నావు కాబట్టి. అబ్రహాము ఆశీర్వాదానికి కారణం ఏంటంటే దేవుని మాట విన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు. ఆ దేవుని మాట బాధ కలిగించేదే, ఆ దేవుని మాట సమస్యతో కూడిందే. ఆ దేవుని మాట వింటే కన్న కొడుకునే చంపాలి, చంపటానికైనా సిద్ధమే. దేవుని కొరకు ఒక్కగానొక్క కుమారుని ఇచ్చేయడానికి వెనకాడలేదు అబ్రహాము. అందుకే దేవుడు అబ్రహామును తరములకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చేశాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు కూడా దీవించబడాలి, నువ్వు ఆశ్రవదించబడాలి. సంఘములో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా, కుటుంబంగా నీ కుటుంబం ఉండాలని దైవజనుడు ప్రయాసపడి ఈ కూడికలు ఏర్పాటు చేశారు. ఈ ప్రతి నెల కూడిక ద్వారా నువ్వేమవ్వాలంటే ఆశీర్వదించబడిన వ్యక్తివి కావాలి. పాత నిబంధన కాలంలోనేమో అలాగూ ఆశీర్వదించాడు దేవుడు. ఆ ఆశీర్వాదములో నుండి మనకిచ్చిన అద్భుతమైన ఆశీర్వాదం ఏంటి అంటే రెండు విషయాలు చెప్పి క్లుప్తంగా ముగించేస్తాం. చూడండి, అపొస్తలుల కార్యముల గ్రంథం 3:26. అపొస్తలుల కార్యముల గ్రంథం 3:26 చదువయ్యా. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివాణిని వాణి దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు మీ యొద్దకు పంపాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో వ్రాయబడిన మాట, లూకా గారు అపొస్తల కార్యములో రాస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, ఏ విధంగా ఆశీర్వదించాలని, దుష్టత్వములో నుండి మళ్ళించుట వలన ఆశీర్వదించాలని. ఇప్పుడు ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి? అడుగుతారే, ఇదేమి కొత్త బోధలాగా ఉందనుకుంటున్నారా? ఎలా ఆశీర్వదించాడు ఆయన? ఆశీర్వాదం అంటే అర్థమేంటి? ఎవరైతే దుష్టత్వంలో నుంచి మళ్ళుకుంటారో వారు ఆశీర్వదించబడినవారు. ఈరోజు సంఘాల్లో ఉన్న ప్రజలలో ఎంతమంది దుష్టత్వానికి దూరంగా ఉన్నారు, దుష్టత్వం నుంచి మళ్ళుకున్నారు, దేవుని సన్నిధిలో స్థిరమైనటువంటి భక్తిని కొనసాగిస్తున్నారు, స్థిరంగా దేవుని సన్నిధిలో ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను, మీరు ఎవరు బాధపడద్దు. మాకు చిన్నముద్దేవులో పరిచర్య ఉంది, సంఘం ఉంది. నేను సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేస్తే ఒక ఆయన ఫోన్ చేశాడు. ఇట్లా ఫోన్లో వస్తే మాకు కూడా ఎంత సంతోషమో. అయ్యగారు వందనాలండి, మా ఊరు వచ్చారు, ఇంతవరకు మా ఊరిలో పెట్టినంత సభ పెట్టారు, నేను మాత్రం చాలా సంతోషిస్తున్నాను అయ్యగారు అన్నాడు. మంచిదయ్యా అన్నాను. ఒక రెండు వాళ్ళు కలిసిన తర్వాత మా సంఘంలోకి వచ్చాడు. ప్రతి కార్యక్రమానికి వచ్చి ఎత్తనాడు, ఎంతో అంతో కానికిస్తున్నాడు, చక్కగా ప్రతి కార్యక్రమంలో కూడా ఆరాధనలో కూడా పాల్పొందుతున్నాడు. ఓ రోజు ఇంటికి పిలుచుకున్నారు ప్రార్థనకి, వెళ్ళాను. వాళ్ళిద్దరు మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే మా ఆయన ఒక సంఘానికి వెళ్తాడు, ఆవిడ ఒక సంఘానికి వెళ్తుంది, ఇద్దరు చెరువు సంఘానికి వెళ్తారా, మేమిద్దరం కలిసి మీ సంఘానికి వచ్చేద్దాం అనుకుంటున్నాం అయ్యగారు అన్నారు. ఏమన్నారు? మేమిద్దరం, ఆయన ఒక సంఘంలో, నేను ఒక సంఘంలో, ఎందుకయ్యా? ఇద్దరం కలిసి ఆ సంఘము కాదు, ఈ సంఘము కాదు, మూడో సంఘం, మీ దగ్గరకు వచ్చేద్దాం అనుకుంటున్నాం అన్నారు. అప్పుడు నేను అన్నాను,
వెళ్తే నువ్వు నీ భర్తతో కలిసి ఆ సంఘానికి వెళ్ళిపోవాలి, లేకపోతే నీ భర్తను తీసుకొని నువ్వు వెళ్ళే సంఘానికి వెళ్ళిపోవాలి. నీ కోసం, నీ మనసు కోసం నేను ఎప్పుడైనా ప్రార్థన చేశానా? నీకోసం ప్రయాసపడిన దైవజనుడు ఉన్నాడు. మీరు ఇద్దరు కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక సంఘానికి నమ్మకంగా వెళ్ళండి. మా దగ్గరికి మాత్రం వద్దని చెప్పేసి ఆ దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మీరేమన్నా అనుకోండి అయ్యగారు అని ప్రతీ నెల మాకు ఆన్లైన్ పెడతాం కదా, ఆన్లైన్ పెడతాం ఖచ్చితంగా బంటిమిల్లోనూ అక్కడ కూడా ఆన్లైన్ పేరు ఉంటుంది. దేవుని మహాకృప సంఘస్థలు ఎవరు రారు, అది గొప్పతనం. బంటిమిల్లో ప్రతీ నెల ఆన్లైన్ ఉంటుంది తమ్ముడు, ఆన్లైన్ ఉంటుంది, సంఘస్థలు మాత్రం రారు. ఎవరన్నా కొద్దిగా బాధలు ఇబ్బందులు వస్తే ఒకరిద్దరు వస్తారు, వాళ్ళు కూడా ప్రార్థన అని వాక్యం అవగానే ఎప్పుడంటే దగ్గర చూస్తారు. వాక్యం అవగానే ప్రార్థన అంటే ప్రార్థన లోపల దెబ్బకి పైనుంచి పైన ఉంటుంది చర్చి మాకు ఇట్లాగే ఆమెను అన్నప్పుడు దిగేస్తారు. కనీసం పాస్టర్ గారు ప్రార్థన అని కూడా అంటకూడరు, ఎందుకంటే మళ్ళీ అంటే మనం వెళ్ళినప్పుడు ఏమన్నా ఆన్లైన్లో ఉండాలని వాళ్ళు తీర్మానించుకొని మీ మందిరంలో 7 వారాలు ఉపవాసం ఉండి అక్కడే ఉంటాను అయ్యగారు అంది వద్దామన్నాను నేను, మా మందిరంలో వద్దు. కాదండి ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాను, ఎక్కడ నాకు నడిపింపు రావట్లేదు, ఇక్కడికి వస్తే బాగుంటుంది, నెమ్మదిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఇక్కడికే వస్తా అని పట్టుబట్టి 2 వారాలు వచ్చింది. 3వ వారం పిలిచినా రాలా, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఫోన్ చేశానమ్మా 7 వారాలు అన్నావు, ఒంట్లో బాగాలేదు, ఒంట్లో బాగాపోతుంది కాదు, ఇక్కడ డోస్ ఎక్కువైపోయింది, తట్టుకోలేకపోతుంది, ఒళ్ళంతా మంటలు వచ్చేస్తుంది, ఇంకేమవుతుంది? ప్రియులారా, స్థిరం లేకుండా నీ యొక్క ఆ దుష్టత్వమైన మనస్సు, దేవుని వాక్యంలో స్పష్టంగా రాసిన మాట ఏంటంటే మిమ్మల్ని ఆశీర్వదించడానికి నీ ఆశీర్వాదం నీకు ఎలా ఇచ్చాడంటే దుష్టత్వంలో నుంచి మిమ్మల్ని మళ్లించుట వలన. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని గురించి అతను చెప్పే సాక్ష్యం కంటే చుట్టుప్రక్కల వారు చెప్పే సాక్ష్యం ముఖ్యం. అర్థమవుతుందా? మన గురించి మనం ఏందని చెప్పుకుంటాం, మన గురించి మనం చెప్పకూడదు, మన గురించి మన పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సాక్ష్యం ఇవ్వాలి. నీ దుష్టత్వం నువ్వు మళ్ళుకున్నావా, నువ్వు మళ్ళుకున్నావనే సాక్ష్యం నువ్వు చెప్తే చెల్దు, నీ ప్రక్కనున్న వారు చెప్పాలి. ఒకరన్నా ఉన్నారా మా గురించి చెప్పేవాళ్ళు, ఈ వ్యక్తి, ఈ పాస్టర్ గారు, ఈ విశ్వాసి ఏమా మాదిరి, నిజంగా మారు మనసు పొందిన వారండి అని చెప్పగలిగేవారున్నారా? యేసుప్రభు నమ్ముకున్నాను త్రాగుడు మానేశాను, యేసుప్రభు నమ్ముకున్నాను వ్యభిచారం మానేశాను, యేసుప్రభు నమ్ముకున్నాను ఈ కనపడే మానేశావు, కనపడని అంతరంగంలో దాగిపోయినాయే, ఈ దాగిపోయిన ఎప్పుడు బయట తీస్తావు? దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఎప్పుడు మారుతావు? అప్పుడే ఆశ్రయించబడతావు. ఈ లోపలుందే, ఈ లోపలున్న మనస్సు ఇది సరిచేయబడకుండా, ఇక్కడ మార్పు కలగకుండా నువ్వు ఆశ్రయించబడ్డాను అంటే నువ్వు నిజంగా ఆశ్రయించబడిన వ్యక్తివి కాదు. ఈరోజు చాలామంది ఏమనుకున్నారంటే మేము చూస్తున్నటువంటి ప్రజలకి అనేక మంది కళ్ళ ఎదుట మారు మనసు పొందేశాం, నా డ్రెస్ మారిపోయింది, నా యాసం మారిపోయింది, కానీ పై పైకి మాత్రం బాగానే ప్రజలు అని చెప్తున్నాం. ప్రార్థనకు వచ్చినా పాటలు పాడినా పరిసయ సుంకరి ప్రార్థన వేరుగా, ప్రార్థనకొచ్చిన పాటలు పాడినా పరిసయ సుంకరి ప్రార్థన వేరుగా, కొందరు ఎక్కువని కొందరు తక్కువని, కొందరు ఎక్కువని కొందరు తక్కువని లోబడక ప్రార్థనలు చేతురు మరి వారేలా. హల్లెలూయా. ప్రార్థనల్లో కూడా మనకి డైరెక్ట్గా దెబ్బలాడుకునే స్వేచ్ఛ లేదు. ప్రార్థన వాళ్ళకి ఏం లేదండి, డైరెక్ట్గా దెబ్బలాడితే మళ్ళీ వాళ్ళు చూసిన వాళ్ళు నువ్వు అసలు ప్రార్థన పరాలి అంటారేమో. అందుకే మనకున్న గొప్ప వేదిక ప్రార్థన. వేదిక ఏంటండి? ప్రార్థన. మన మధ్యలో ఉన్న మన ప్రియులు బస్వీ గారు ప్రార్థన చేస్తారు అనగానే బస్వీ గారు మొదలెడతాడు, దేవా నీకు స్తోత్రమునైనా వందనాలునైనా అని. ఇక ప్రార్థన అంతా పరిచయాన్ని మించిపోతాయి.
పరిసయ్యడే బెటర్ అనిపిస్తాడు ఆ ప్రార్థనకి. వైజాగ్లో ప్రియులారా యథార్థంగా జరిగిన సంఘటన నేను చెప్తానండి. ఇలాగే ఒక దైవజనుడు సిలువను గురించిన వార్త చెప్పాడంట. సువార్త అయిపోయిన వెంటనే ఒక విశ్వాసం ప్రార్థన చేయమన్నాడు. మనోడు పాపం అందులో లీనమైపోయాడేమో, ఆయన కొట్టిన దెబ్బలు ఈ సమస్య అంతా అయినేసి ఇక ఈయనకు ఉక్రోషం వచ్చేసింది. ప్రభువా, ఆ రోజు గనక నేను అక్కడ లేను కానీ నేనే గనక అక్కడ ఉంటే కత్తి తీసుకుని ఒక్కొక్కడిని. ప్రార్థనేనిది, ప్రార్థనేనా? చెయ్యొచ్చు అలాగూ. కొంతమంది ప్రార్థన చేయడం రాదు. ఎన్ని దినాలుగా రానివ్వండి మందిరంలోనికి, ప్రార్థన చేయడం రాదు. ప్రార్థనలో కూడా కత్తిపోటు వంటి మాటలే. ఏం చేస్తున్నాడు? ఇక ఏమన్నాడు? దుష్టత్వంలో నుంచి మిమ్మల్ని మళ్లించడం ద్వారా ఆయన ఆశీర్వదించాడు. మళ్లించబడ్డమా? అయితే ఆశీర్వదించబడిన వారమే. ఈ ఆశీర్వాదం శాశ్వతం. నిన్ను బట్టి నీ భార్య, నిన్ను బట్టి నీ భర్త, నిన్ను బట్టి నీ పిల్లలు, నిన్ను బట్టి నీ గ్రామస్తులు దేవుని ఎందుకు వచ్చేయాలి? దేవుళ్ళు ఆనందించాలి, దేవుళ్ళు సంతోషించాలి. ఈ ఆశీర్వాదం వారికి కూడా నీ ద్వారా అందించబడాలి. ఎక్కడండి ఆశీర్వాదం ఈరోజు? ఎక్కడ కనిపిస్తుంది? సంఘాల్లో ఉంటున్నాం, పేరుకి దేవుని పిల్లమని చెప్పుకుంటున్నాం. ఎవరికి వారికి హృదయాలలో ఎంత ద్వేషాలు, కక్షలు, అసూయలు, స్వార్థాలు, ఇష్టానుసారమైనటువంటి లోక సంబంధమైన కార్యాలకు హృదయంలో చోటిచ్చి అట్టి అపవిత్రమైన హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? నువ్వు ఆశ్రదించబడిన వ్యక్తివేనా? దేవుని ఆశీర్వాదం ఏ విధంగా మన మధ్యకొచ్చిందంటే, యేసయ్యని లోకానికి పంపించాడు, ఆయనను మనస్థానంలో ఉంచి శిక్షను విధించి ఆ తద్వారా మనల్ని ఆశీర్వదించాడు. ఎలాగంటే మనం ఉన్నటువంటి పాపములో నుండి, శాపములో నుండి, దోషములో నుండి, అంతరంగ సంబంధమైన ప్రతి పాపము నుండి. అందుకే గాడిసిమోను అనబడేవాడు వచ్చి అడుగుతున్నాడు. ఏమని అడిగాడు? ఈ ధనాన్ని తీసుకొని నాకు కూడా ఆ వరాన్ని ఇవ్వండి. అప్పుడు దైవజనుడు అంటాడు, నీవు ఘోరమైన దుష్టత్వములో, దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టుగా నాకు కనిపించుచున్నది. ఇప్పుడు ఈ మాట ఏ పాస్టర్ కన్నా ఏ విశ్వాసం చెప్పాడా? ఇక లేదు, రేపు నుంచి సేవ లేదు, ఇక సేవ లేదు, ఇంక అమ్మా నువ్వు చేసేది మంచిది కాదు అని ఎవరన్నా చెప్పారా? ఇక లేదు. సంఘం ఉన్నా లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పమన్నాడో, లేఖనాల్లో ఏమి దాచాడో దాన్ని చెప్పడమే దేవుని పిల్లల యొక్క, దేవుని సేవకుల యొక్క ప్రథమ కర్తవ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో దేవుడు మనల్ని దుష్టత్వం నుంచి మళ్లించాడు. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నాం, శాపగ్రస్తులుగా ఉన్నాం, లోపల భయంకరమైనటువంటి తత్వాన్ని కలిగి ఉన్నాం. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చాం. ఆయన మనల్ని కడిగాడు, శుద్ధి చేశాడు, పవిత్రపరిచాడు. ఇక ప్రాచీనమైన మనసు మనలో ఉండడానికి వీల్లేదు. నిన్నెవరు దూషించారా? అయినా ఏం చేయాలి? కొట్టిన వారిని కొట్టకుండాలి, తిట్టిన వారిని తిట్టకుండాలి. ఏం చేయాలమ్మా? కొట్టిన వారిని ఉంటావా? అసలు వాళ్ళు చెయ్యలేపే లోపల మనం చేయబడిపోతుందిగా. తిట్టిన వారిని మన ముందు తిట్టక్కర్లా, షార్ట్ నేను అందరం తిట్టే చాలు. ఆ మనిషి కోసం ఆ రోజు అంత చూస్తూనే ఉంటాం, ఎప్పుడు వస్తుందా అని. ఇదేం భక్తి? నిన్నెవరిని బాధించారా? సంతోషించు, ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే యేసయ్య మనకి అంతరంగ మార్పునిచ్చాడు. నువ్వు ఇదివరకు మనిషివి కాదు, ప్రాచీన మనిషివి కాదు, ఇప్పుడు క్రీస్తు స్వభావం గల వ్యక్తిగా మారిపోయావు. కాబట్టి నీ కొరకు దేవుడు ఏం చేశాడంటే ఒక శ్రేష్టమైనటువంటి ప్రతిఫలాన్ని నీ కొరకు దాచిపెట్టాడు. అందుకే లేఖనాల్లో మరో మాట చూపించి ముగిస్తాను. మత్తయి సువార్త 25:34. ఎవరు ఆశ్రదించబడినవారు? ఈ భాగంలో మరికొంతమందిని గురించి రాస్తున్నారు చూడండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. దేవునికి స్తోత్రం. ఎవరిని పిలుస్తున్నాడు ఇక్కడ? ఎవరిని పిలుస్తున్నాడు? ఆశీర్వదించబడిన వారిని పిలుస్తున్నాడు. ఎవరిని?
ఎవరిళ్ళు ఎవరండి? ఒకటి దుష్టత్వం నుంచి మళ్లించబడిన వాళ్ళు, రెండో ఇళ్ళు ఎవరో కింద రాశాడు. రాజట కుడివైపునున్న వారిని చూచి నా తండ్రి చేత ఆస్వాదించబడిన వాళ్ళరా, వారందరూ ఎవరు? దేవుని చేత ఆస్వాదించబడిన వాళ్ళు. ఏం చేశారు వీళ్ళు? ఆ కింద రాశాడండి, నేను ఆకలితో ఉన్నా భోజనం పెట్టారు, దప్పికతో ఉన్నా దాహం ఇచ్చారు, పరదేశం ఉన్నా చూడొచ్చారు, రోగిగా ఉన్నా దిగంబరిగా ఉన్నా వస్త్రాలు ఇచ్చారు, రోగినై ఉన్నాను నన్ను చూడటానికి పర వచ్చారు, మీరు చెరసాల్లో ఉన్నా వచ్చారు. ఎవరీళ్ళు? వీళ్ళండి నిజమైన ఆశీర్వాదానికి హక్కుదారులు. ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని పెట్టిన వాళ్ళు వీళ్ళు. ఎవరంట? పెట్టావా ఇప్పుడన్నా? నీ ఎదుట నీ సహోదరుడు ఆకలితో ఉన్నాడు. ఈరోజు అత్తగారు వృద్ధురాలైపోతే ప్రేమించి ముద్దెట్టే కోడలేది. ఏమండి, వీళ్ళు కూడా క్రైస్తవులే, వీళ్ళు సంఘానికి వెళ్ళేవాళ్ళే, కానీ ఏమి లేదంటే క్రియారూపకమైన జీవితాలు లేవు. పేరుకి మనం ప్రార్థనా పరులమే కానీ ఆశ్రవదించబడ్డామని అనుకుంటున్నాం, భ్రమలో ఉండిపోయాం. నిజమైన ఆశీర్వాదం ఏదో తెలుసా? ఆశీర్వాదము నిజమనుకొని భూమి మీద ఉన్నది సంపాదించిన ధనవంతుడేమో, ఉదారంగా వస్త్రాలు ధరించుకొని చక్కగా బల్ల మీద శ్రేష్టమైన బోనాలు తింటున్నాడు. ఆ బీద లాజరేమో అనేకమైన శ్రమలు బాధలు కష్టాలు పడి ఇప్పుడైన నిజమైన ఆశీర్వాదంలోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు? రాజ్యములోనికి వెళ్ళాడు. అదే చెప్పింది అక్కడ, నా తండ్రి చేత ఆశ్రవదించబడిన వారు రండి, లోకము పుట్టేది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం ఉంది. ఆ రాజ్యము పేరే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్పు. ఆ రాజ్యం ఎవరిది? ఆ రాజ్యంలోకి ఎవరు వెళ్తారు? ఎవరైతే దుష్టత నుంచి మళ్ళుకుంటారో, ఎవరైతే ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చి అనగా వారి కష్టార్జితాన్ని నష్టపరుచుకుంటారో. సంఘం అంటే ఏంటి? సంఘములో ఉద్యమం ఎలా వస్తుంది? సంఘంలోనికి దీవెనలు ఎలా వస్తాయి? సంఘంలో ఉన్న ఎలా ఆశ్రవదించబడతారు? యేసు ప్రభు వారు ఒక ఇంట్లోనికి వచ్చారని వాక్యం చెప్తున్నారని తెలుసుకున్న నలుగురు వ్యక్తులు గబగబా వెళ్ళిపోయి ఓ పక్షవాయుగల వారిని పట్టుకొచ్చేసి ఎక్కడ ఖాళీ లేకపోతే పైకెక్కి పెంకులోడు తీసి ఆ పైనుంచి కింద దించి సామాన్యమా అని మోసుకురావడం, వాడి కోసం ఖర్చు పెట్టడం. సంఘములో ఉన్నవారులారా, దేవుని కొరకు నువ్వు ఖర్చు అయిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎంతసేపు రాని కాదు, పుచ్చుకొనుట కంటే ఏమన్నాడు? ఇచ్చుట ధన్యం. మన బడంతా పుచ్చుకోవడమేగా. రాణి ప్రభు దించు ప్రభు, ఆశీర్వదించు ప్రభు, ఎంతసేపు దించడమే, మరి నువ్వేం చేస్తా? చక్కగా 3 పోట్లు 3 గిన్నెలు తినేసి చక్కగా హ్యాపీగా ఉంటావా? ఏం చేయాలి? ఆశీర్వాదం నువ్వు పొందావు, దేవుని తెలుసుకున్నావు, దేవుని లక్షణాలు నీలో ఉన్నాయి. అసలు నువ్వే ఒక సువార్త పత్రిక మారిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పు. అసలు నువ్వే ఒక సువార్త పత్రిక అవ్వాలి. ఆళ్ళకెళ్ళకెళ్ళేసి ప్రభు దేవుని చెప్పడం కాదు, నిన్ను చూసి వాళ్ళు తెలుసుకోవాలి. ఈ వ్యక్తి ఫలానా వ్యక్తిని బట్టి, ఫలానా వ్యక్తిని బట్టి సువార్త అలాగే ప్రారంభమైంది. అందరూ వెళ్ళాడు, తెలుసుకున్నాడు, వచ్చాడు, తన స్నేహితుడికి చెప్పాడు. ఎంతమంది స్నేహితులు చెప్తున్నారు మీరు? ఎంతమంది దేవుని గురించి చెప్తున్నారు? ఈ రాత్రి వాక్యాన్ని ముగిస్తూ చెప్పే మాట ఏంటంటే, పాత నిబంధన కాల ఆశీర్వాదం భౌతిక సంబంధమైంది, కానీ కొత్త నిబంధన ఆశీర్వాదం భౌతిక సంబంధమైంది కాదు. ఈ భౌతిక సంబంధం దాని మనసు పెట్టబాకు. ఇక్కడ నువ్వు శ్రమ పడాలి, ఏసైన ఇతరులకు చూపించాలి, అప్పుడు నువ్వు నిజమైన ఆశీర్వాదమైన ఆ రాజ్యములోనికి చేరగలుగుతావు. మరొకరున్నారు ఎడం వైపున, వీళ్ళెవరు శపించబడిన వారంట. ఎవరమ్మా వాళ్ళు? 41 చదవమ్మా, 45-41. చూచి ఎవరీళ్ళు చెప్పండి? ఎవరీళ్ళు? వీళ్ళు క్రైస్తవులే, వీళ్ళు దేవుని పిల్లగా పిలవబడిన వాళ్ళే. బహుశా వీళ్ళు కూడా బాప్తిని తీసుకున్న వాళ్ళే, నెల నెల ప్రభు రక్త మాంసాల్లో పాలు పంపులు పొందిన వారే. కానీ ఎందుకు శపించబడ్డారు? వీళ్ళకి తీసుకోవడం తెలుసు కానీ ఇవ్వడం తెలియదు. ఈ రాత్రి టైం ఎక్కువ లేదు, ముగిస్తున్నాను ప్రియులారా. దేవుని వాక్యంలో
కావున నిత్యము నీవు ఆశీర్వాదంగా ఉండాలి అని అంటే నీ ఆశీర్వాదం భౌతిక సంబంధమైనది కాదు. దేవుడు నీకు కావలసినవి ఇస్తాడు. అందుకే ఏసయ్య ప్రార్థన నేర్పమంటే ఏమని నేర్పాడంటే అనుదినము మాకు కావలసిన ఆహారం మాకు ఏమడగాలి దేవుణ్ణి? అనుదినము కావలసిన ఆహారాన్ని దయచేయమని అడగమన్నాడు. అంటే రోజు ఏముండదు నీకు మాట్లాడరే. నిజంగా నీతిగా భక్తి చేసేవాడికి ఏముండదు? ఇప్పుడు తమ్ముడు చెబుతున్నాడు, పిల్లలు స్కూల్లో చేర్పించాడు, పుస్తకాలు కొంటాడు, డబ్బులు లేవు ఉన్నాయా? లేవు. అడిగాడు ఆయన్నే, అడిగాడు ఆయన్నే, ఆయన ఇచ్చాడు. మనకి ఎప్పుడు ఏది కావాలో మనం దేవుని అడిగితే ఇచ్చేవాడు ఆయన. అది నిజమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలంటే అనేక మంది విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇలారా, నీ వాక్యాన్ని ముగిసి చెప్పే మాట ఏంటంటే సంఘంలో నువ్వేం చేస్తున్నావు? ఒకటి, యేసయ్యను ఇతరులకు నీ ద్వారా పరిచయం చేయాలి. రెండు, నీవు దేవుని మాట వినాలి. దేవుని మాట వినకుండా నీవు ఆశ్రవదించబడలేవు. మూడు, దేవుని మాట విన నీవు మారు మనసు పొంది, పాపక్షమాపితం బాప్తీసం పొంది, సంఘంలో చేర్చబడి దుష్టత్వానికి దూరంగా దేవునికి ఇష్టులుగా మారిపోవాలి. అంతేకాదు, చివరిగా నాలుగవదిగా నీవేం చేయాలంటే నీకు కలిగిన దానిలో కొంత నీ సహోదరులు ఇబ్బందులు ఉంటే వారికి సహాయం చేయాలి. అలా చేసిన వారికి నిత్యరాజ్యం ఉంది, పరలోకం ఉంది. దాని కొరకే మన భక్తి, దాని కొరకే ఈ ప్రార్థనలు, దాని కొరకే ఉపవాసాలు, దాని కొరకే సంపూర్ణ రాత్రి కూడికలు. అంతేగాని ఈ భూమి మీద ఏదో సంపాదించేద్దాం, మేడల మెద్దులు కట్టేద్దాం అని మాత్రం కాదు. దేవుని నామం ఇక్కడ మహిమపరచబడాలి, దేవుని నామం హెచ్చించబడాలి. సేవకుల జీవితాల్లో ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. నువ్వు ఒక సమస్యగా మారొద్దు, నువ్వు కూడా సేవకుని సమస్యగా అయిపోకూడదు. సేవకుని ద్వారా నిన్ను గుర్చి ఆశీర్వాద వచనాలు రావాలి. అట్టి దీవెనతో నువ్వు నింపబడాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకెల్లరికి దయచేనుగాక. ఆమెన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. విన్న కొద్ది మాటలను బట్టి ప్రతి ఒక్కరు మోకరించాలి. అందరూ మోకరించడానికి అవకాశం ఉన్న వారందరూ కూడా నిలువు మోకలు మీకు రండి. మోకరించగలిగిన వారందరూ, అందరూ పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ. నీకు ఏదైనా బలహీనత ఉంటే అక్కర్లేదు కానీ, లేకపోతే ఆరోగ్యంగా ఉన్నావా, మోకరించు. ఒక మాట ప్రభుని అడుగు, నాయన నేను నిత్యము ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలి అంటే నిన్ను గురించి తెలుసుకున్నాను, ఇతరులకు పరిచయం చేయాలి. నీ మాట నేను వింటానయ్యా. అనుకూల పరిస్థితుల్లోనే కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీ మాట వింటాను. మూడవదిగా, మారుమనసు పొందావా? బాప్తీసం పొందావా? బాప్తీసం పొందినంత మాత్రాన మారు మనసు పొందిన అనుకోవద్దు. యోహాను గారు 7 సంఘాలకు పత్రాలు రాస్తూ 5 సంఘాలతో మారు మనసు పొందండి అని చెప్పాడు. అంటే సంఘములో చేర్చబడిన వారు కూడా ఇంకా మారు మనసు పొందలేదనే కదా అర్థం. నువ్వేదో బాప్తిజం పొంది అనుకుంటున్నావు కానీ మారు మనసు ఇంకా నీకు రాలా. నీ స్వభావం మారలా, నీ మాటలు మారలేదు, నీ చూపులు మారలేదు, నీ ఆలోచనలు మారలేదు, నీ తలంపులు మారలేదు. ఈ రాత్రైనా మార్పు చెందు, ప్రభుకు లోబడు, ప్రభు మాటకు లోబడు, దేవుని మాటకు విధేయత చూపించు. నీకు కలిగిన దానిలో నీ తోటి వారికి, నీ సహోదరులకు నువ్వు పెట్టగలిగితే, వారి శ్రమలో నువ్వు కూడా సహకారిగా ఉండగలిగితే దేవుని కొరకు శ్రేష్టమైన రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రేమగల మా తండ్రి యేసయ్యా, మీ కొందనాలు. ఈ రాత్రి కొద్ది మాటలు మీ లేఖనములో నుండి మేము ధ్యానించడానికి మీరు చూపిన కృప కొరకై మీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. అతి ఉద్రేకుడైన భయంకర మనస్తత్వాన్ని కలిగినటువంటి కల్దీయుడైన అబ్రహాము సైతం
అబ్రహాముగా పిలువబడి అబ్రహాముగా మార్చబడి పరిపూర్ణంగా మీకు లోబడిపోయాడు నాయన. మేము ఎంతటి వారమైనా అయ్యా మీ పాదాలు చెంత చేరి ప్రార్థిస్తున్నాము నాయన. పరిపూర్ణంగా మీ మాట వినే కృపను దయచేయండి. నిజమైన శాశ్వతమైన మీ ఆశీర్వాదాన్ని పొందుకొని ఇతరులకు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మేము మారడానికి మీ కృపా దీవెన అనుగ్రహించండి. సంఘము దినాభివృద్ధి పొందడానికి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సేవకునికి లోబడిన వారై సేవకుని మాటకు విధేయులగునట్లుగా సహాయం చేయండి. ఈ రాత్రి ఈ కుడికి ద్వారా గొప్ప మీ కృప నీ బిడ్డలందరికీ దయచేయండి. మరి ముఖ్యంగా ప్రీతముడు సురేష్ బట్టి ఇచ్చిన భార్య బిడ్డలు వారి తల్లిగా కుటుంబం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు. ఎన్నో రకాలైనటువంటి ఒత్తిడులు శ్రమలు సమస్యల మధ్యలో మీ కొరకు ముందు కొనసాగుతుండగా మీ బలమైనటువంటి ఆత్మచేత నింపండి. మీ సన్నిధిలోనైనా ప్రతి ఒక్కరిని సంపూర్ణునిగా చేయడు కొరకాయి తుదమట్టుకు కూడా మీకు లోబడి మీ సన్నిధిలో అనేకులను నాయన మీ వైపు ఆకర్షించడానికి తగిన మీ కృపను అనుగ్రహించండి. నీ దాసుడు ఎక్కడ నిలబడినా మీ ఆత్మచేత నింపి ఆశ్చర్యమైనటువంటి రీతిలో వాడుకోనండి. కుటుంబ అవసరాలను తీర్చండి, సంఘ అవసరాలు తీర్చండి. నిజమేనాయనా వేల మంది ప్రజలు కూడి ఆరాధించగలిగే అద్భుతమైన మందిరం, అందుకు అనుకూలమైనటువంటి స్థలం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ దాసునికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. అన్ని విషయాల్లో తోడుగా ఉండండి. చిన్న బిడ్డల వారి చుట్టూ మీ కాపుదలు ఉంచండి. ఈ రాత్రి ఈ కొడుకులో పాల్గొన్న నాతోటి దైవజనులు వారి సంఘాలు కుటుంబాలు దీవించండి. అలాగే నేను అయినా దైవజనుల యొక్క అమ్మమ్మ గారిని జ్ఞాపకం చేసుకో, వారి ద్వారా జరుగుతున్న పరిచయం దీవించండి. ఈ రాత్రి ఈ కూడి కొరకు ఎంతమంది గుప్పిడి విప్పారో వారిని వారి కుటుంబాలను మీ సమృద్ధి దీవెనతో నింపి గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందమని అల్పుడను బలహీను నేను కూడా పరిశుద్ధులు మీ బిడ్డలతో చేరి మిమ్మల్ని స్తుతించి మీ మాటలు మేమందరం నేర్చుకునే కృపను ఇచ్చారు. ఇతరులకు నేను బోధించడం కాదు నాయనా, నాకు నేను బోధించుకునే కృపను దాయిచ్చాను. ప్రతి ఒక్కరూ మీ మాటలు సాత్వికమైన మనసుతో అంగీకరించి వాక్యానుసారంగా జీవించే భాగ్యము దాయిచ్చాను. మా కొరకే మేఘం మీద అతి వేగమే రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి మనవులన్నీ అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రార్థన పొరకు ముందాం. కొద్ది నిమిషాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి అందరూ కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన పొరకు ముందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. వాక్యానికి సమయం ఇస్తున్నాం కానీ మనం ప్రార్థనకి సమయం లేకపోతున్నా. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం అందరూ కూడా. స్తోత్రం స్తోత్రం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి 4 విషయాలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడారు. మొదటిగా క్రీస్తును కలిగిన నీవు క్రీస్తుని ఇతరులకు పరిచయం చేయాలి. ఆశీర్వాదం అంటే క్రీస్తుని కలిగి ఉండటమే గొప్ప ఆశీర్వాదం. దుష్టత్వం నుంచి మళ్లించుట వలన నీవు ఆశీర్వదించబడిన వాడు. ఇతరులకు అక్కర్లో వారికి సహాయం చేసినప్పుడు నీవు ఆశీర్వదించబడిన వాడు. దేవుడు పిలిచేది ఈ రీతిలో ఆశీర్వదించబడిన వారిని మాత్రమే. భూలోకంలో ఎన్ని మేడమెద్దులు కట్టావు, ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించావు, ఎన్ని 100,000 రూపాయలు 100,000 రూపాయలు నువ్వు సంపాదించావు. 100,000 రూపాయలు సంపాదించిన వాడా రా అని దేవుడు పిలవలా. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాడా. నేను చెబుతూ ఉండగా దయచేసి అందరూ ప్రేరేపించబడిన వారై, హృదయాలు గద్దించబడిన వారై, మనస్సు నొచ్చుకున్న వారై కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. 5 నిమిషాలు నేను సమయాన్ని ఇచ్చాను ప్రార్థనకి. చేయండమ్మా. నిజమైన ఆశీర్వాదం నువ్వు కలిగి ఉన్నావా? మేడమెద్దులు కలిగి ఉండటం ఆశీర్వాదం కాదు. దుష్టత్వం నుంచి నీవు విడుదల పొందటమే ఆశీర్వాదము. క్రీస్తుని ఇతరులకి నీవు పరిచయం చేయటమే ఆశీర్వాదము. యేసు క్రీస్తు ప్రభుల వారు 5 రొట్టెలు 2 చేపలు చేతులకి తీసుకుని వాటిని ఆశీర్వదించి
అనేకులకు పంచగా ఐదు రొట్టెలు రెండు చేపలు 5,000 మంది పైగా తిన్నారు. దాన్ని ఆత్మీయంగా పోల్చుకుంటే ఇదిగో ఇప్పుడు ప్రకటించబడిన ఈ వాక్యం అనే ఆహారము మీరు తిని అనేకులకు ఈ ఆహారాన్ని పంచాలి. ఇది ఆశీర్వాదం అంటే. కల్దీయుడైన అబ్రహాము ఉద్రేకుడే, భయంకరుడే, కానీ నలిగిపోయాడండి, విరిగిపోయాడండి, ఒదిగిపోయాడండి. అది ఆశీర్వాదం. యాకోబు దేవుని పాదాలు పట్టుకుని బతిమాలతో ఉంటే అక్కడ యాకోబు కాలు విరిగిపోయిందండి. అది ఆశీర్వాదం. విరిగిపోవడానికి, నలిగిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుబు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుబు యేసయ్యా, వీరుబు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా, వీరుబు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుబు యేసయ్యా, నీ చేతిలో అందరూ రొట్టెను నేనయ్యా తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రహాముగా మార్చితివి, తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రహాముగా మార్చితివి, ఆఖరిగా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుబు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుబు యేసయ్యా, వీరుబు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా, వీరుబు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుబు యేసయ్యా. ప్రార్థన చేద్దాం. మరొక్క నిమిషం అందరూ కూడా కలిసి హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. అవును ప్రభు, అబ్రహాము విరవబడ్డాడు, ఆశ్రవదించబడ్డాడు. యాకోబు విరవబడ్డాడు, ఆశ్రవదించబడ్డాడు. ఇదిగో సౌలును పిలిచావు, సౌలు విరిగిపోయాడయ్యా, పాపపు పొరలు రాలిపోయాయి తండ్రి. అది ఆశీర్వాదం అయ్యా. యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు అయ్యా, అది ఆశీర్వాదం. తన మోసపూరితమైన జీవితాన్ని విడిచిపెట్టి అయ్యా నిన్ను వెంబడించాడు కదా, అది నిజమైన ఆశీర్వాదం. చక్కని విషయాలు దైవజనం నిలబెట్టుకుని మాతో మాట్లాడినందుకు వందనాలు. అందరూ కూడా స్తుతులు చెల్లిద్దాం. అందరూ దేవునికి ప్రార్థన చేద్దాం. స్తోత్ర, అబ్రహాము పొందుకున్న నిజమైన ఆశీర్వాదం నీవు ఆశీర్వాదంగా ఉండు. నీవు ఎవరింట అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం కలగాలి. నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తే వారు దీవించబడాలి. నీవు విరవబడాలి. విరవబడిన రొట్టె మాత్రమే అనేకులకు ఆహారంగా మార్చబడింది. ఈరోజు నువ్వు విరవబడితే అబ్రహాము వలె అనేకుల ఆకలి తీర్చే ఒక గొప్ప ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతా. మరొక్క నిమిషం టైం ఇస్తున్నాను, అందరూ ప్రార్థన చేసుకోండి. మీ స్వరాలు నాకు వినబడాలి. ఒక్క నిమిషం ప్రార్థన. ఎంత ఉజ్జీవంగా దైవజనులు వాక్యం చెప్పారు, కానీ ఎవ్వరు ప్రార్థన చేయలేకపోతున్నారే. ప్రార్థనకి సమయం ఇవ్వడు పాస్టర్ గారు, ప్రార్థనకి టైం ఇవ్వడు పాస్టర్ గారు అంటూ కాదు. ప్రార్థన అవకాశం ఇచ్చినప్పుడు ప్రార్థన చేయండి. మరి
ఎవరికి వాక్యం అర్థం కాలేదా? అందరూ ఇంకా స్వరమెత్తి కన్నీరు విడిచి, ఇప్పటి వరకు నీవు కలిగి ఉన్నదంత ఆశీర్వాదం అనుకున్నావు కదా, కాదని ఈరోజు తేలిపోయింది కదా. చేయట్లేదు ఎవరు, ప్రార్థన చేయట్లేదు. నీవు మోకాళ్ళు నీ కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నావు, నీ ఎదుట ఏసయ్య పాదాలు ఉన్నాయమ్మా. కన్నీరు విడవండి, నీ హృదయంలో ఉన్న భారం అంతా తీరిపోయేలా ఏడవండి, కన్నీరు విడవండి. ఎలా వచ్చే వాళ్ళకి తిరిగి వెళ్ళిపోతే ఎలా చెప్పండి? నయమాను కుష్ఠరోగంతో వచ్చాడు, కుష్ఠరోగంతో తిరిగి వెళ్ళాడా? కంపుతో వచ్చాడు, ఇంపుగా తిరిగి వెళ్ళాడు. అది ఆశీర్వాదం అంటే. ప్రార్థన చేయండి అమ్మా. అన్న దుఃఖంతో మందిరానికి వచ్చింది, నవ్వుతా వెళ్ళింది. ఈ వాక్యంలో వాగ్దానం ఏమి నువ్వు పొందుకోలేదా? దేవుడు నీతో సూటిగా మాట్లాడలేదా? నువ్వు ఏ స్థితిలో వచ్చావు అదే స్థితిలో వెళ్ళిపోవడానికి వీల్లేదు. పాపంతో వచ్చిన నీవు పాపంతోనే వెళ్ళడానికి వీల్లేదు. క్రీస్తుని మోసుకుని, క్రీస్తుని ధరించుకుని, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించుకుని నువ్వు తిరిగి వెళ్ళాలి. క్రీస్తుని కలిగి ఉండటమే గొప్ప ఆశీర్వాదం. మరి కొద్ది క్షణాలు ప్రార్థన చేద్దాం అమ్మా. అమ్మా యేసయ్య అంటాడు, నీ ముఖం మనోహరం, నీ స్వరం మాధుర్యం అంటాడు. పక్క వాళ్ళని చూసి పట్టించుకోవద్దు ఎవరేమనుకుంటారని. ఇది నువ్వు ఆశ్రయించబడ్డానికి కొద్ది క్షణాలే. ఇంత వాక్యం విని నువ్వు హృదయపూర్వకంగా విరవబడకపోతే, నీ హృదయాన్ని నల్లగొట్టుకోకపోతే నీకు ఆశీర్వాదం రాదమ్మా. ఆశీర్వాద కుటుంబంలో పాల్గొంటే ఆశీర్వాదం రాదు. విన్న వాక్యానికి లోబడితే ఆశీర్వాదం వస్తుంది. అబ్రహాము లోబడ్డాడు. ఇంకెంతమంది స్వరం ఎత్తి ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నారు? ప్రార్థన చేయండి. అందరూ కూడా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన విషయాలను బట్టి మీకు వందనాలయ్యా. ఈరోజు విన్న వాక్యానికి విధేయత కలిగి చూపులాగిన సహాయం చేయండి. అబ్రహాం ఏ విధంగా అయ్యా అందరూ చూసే విధంగా ప్రార్థన బలిపీఠాన్ని కట్టారు, ఏ విధంగా అనేకులకు పరిచయం చేసే వ్యక్తిగా ఉన్నాడు. అలాగే నిన్ను కలిగిన మేము, నీ ఆశీర్వాదాన్ని పొందుకున్న మేము నిజమైన ఆశీర్వాదాన్ని అనేకులకు పంచేవాడుకుంటానికి సహాయం చేయండి. అయ్యా నీ మాటకు లోబడేవాడుకుంటానికి సహాయం చేయండి. అయ్యా అబ్రహాములే, మేము కూడా నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ కొడుకులో పాల్గొన్న ప్రతి వారిని దీవించండి. వర్తమానాన్ని అందించిన దైవజనులు, వారి కుటుంబాన్ని, సంఘాన్ని దీవించండి. అయా ఇతర దైవజనులు అనేక మంది నీ సన్నిధికి వచ్చారు ప్రభా, వారి సంఘాలను, వారి కుటుంబాలను దీవించండి. ఆయా సంఘ బిడ్డలు నీ సన్నిధికి వచ్చారు ప్రభా, ప్రతి వారిని దీవించండి. అలాగే ఈ ఆశీర్వాద కుడికకు ప్రేమందుని సిద్ధపరచబడిన, అయా సిద్ధపరిచిన, అయా స్పాన్సర్ చేసిన పౌలోజ్ గారి కుటుంబాన్ని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. అయా అనేకులు ఇంకా ధారాళంగా గుప్పులు ఇస్తున్నారు, ప్రత్యేకమైన కానుకలు ఇస్తున్నారు, ప్రతి వారిని కూడా దీవించని ఆశీర్వదించండి. జరగనైన ప్రేమంద కార్యక్రమంలో మీ కృప తోడుగా ఉంచండి. ఏసునామున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ లేచిన పెడతాం. మరి ఈ సమయంలో కానుకలు విత్తబడతాయి, ప్రేమపూర్వకమైన కానుకలు విత్తబడతాయి. అందరూ కూడా యాశుద్ధ గుడికిలో మీ కానుకలను సమర్పించి ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలని మరి మాటలు తెలియజేస్తున్నా. హల్లెలూయా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను. నేనేమయ్యున్నాను నీ దయ వల్లేనయ్యా, నేనేమయ్యున్నాను నీ దయ వల్లేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను.
లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే ఇచ్చిన నీవే పలికొరగా ఇచ్చిన నీవే పలికొరగా తెచ్చి నీకే అర్పించిన అబ్రహాముల నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్న ప్రభువా నీ గర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్న ప్రభువా నీ గర్పిస్తాను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనాది నాకెంతో మేలే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనాది నాకెంతో మేలే ఇదిగో దేవా ఉన్నానయ్యా దయతో నన్ను కైకొనుమయ్యా నా యేసయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్న ప్రభువా నీ గర్పిస్తాను పాడాలి నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్న ప్రభువా నీ గర్పిస్తాను నేనేమై ఉన్నానో నీ దయవల్లేనయ్యా నేనేమై ఉన్నానో నీ దయవల్లేనయ్యా నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను పాడా ప్రభువా నీ గర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్న ప్రభువా నీ గర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయవల నేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయవల నేనయ్యా నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్న ప్రభువా నీ గర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్న ప్రభువా నీ గర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయవల్లేనయ్యా నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా ముగింపు ప్రార్థన దీవెనాశీర్వాదాలతో కొడుకుని ముగించుకుందాం. తలలోంచింది ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, ఇతని వాసిన మా ప్రియ పరలోకి తండ్రి మీకు వందనాలు. విత్తబడిన కానుకలను బట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా, ప్రతి వారి చేతి పనులు దీవించబడునుగాక, ఆశీర్వదించబడునుగాక, భూఫలం దీవించబడునుగాక, గర్భఫలం దీవించబడునుగాక, పట్టణంలో దీవించబడుదురుగాక, పల్లెలో దీవించబడుదురుగాక, చేతి పనులు చేసేవారు దీవించబడుదురుగాక, ఉద్యోగాలు కలిగిన వారు దీవించబడుదురుగాక అయ్యా, మోటార్ ఫీల్డ్ కలిగిన వారు దీవించబడుదురుగాక, రోగులు స్వస్థపరచబడుదురుగాక, ప్రతి విధమైన వ్యాధి బాధల బంధుల బంధకం నుండి యేసు నామములు విడుదల కలుగునుగాక, దేశంలో మహారక్షణ కలుగునుగాక, ఈ కోరుకొల్లు గ్రామ ప్రాంత ప్రజలందరూ దీవించబడుదురుగాక అయ్యా, నీ సన్నిధిలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడుదురుగాక, ఆశీర్వాదంగా ఉందురుగాక, అనేకులకు ఆశీర్వాదాన్ని పంచిపెట్టేవారిగా ఉందురుగాక,
సహాయించండి, మీ కృప తోడుగా ఉంచండి. ప్రేమందు సిద్ధపరిచిన స్పాన్సర్ చేసిన వారి కుటుంబాన్ని దీవించండి. ఆయా ప్రాంతాల నుంచి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ఆయా వారు చేసిన స్పాన్సరింగ్ బట్టి మీకు వందనాలు, సహకరిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో గుప్పులు విప్పిన ప్రతి హస్తాన్ని దీవించండి. యేసు నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని తీసుకుందాం. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, నిజ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరిగున మనకు సకల పరిశుద్ధులకు ప్రతి నెల జరుగుతున్నటువంటి ఆశీర్వాద కూడికకు తోడుగా ఉండి నడిపించి మనలను బలపరచు వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఆమేన్. ఆఫ్ చేయండి.